వెల్కమ్ టు అజిత్ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఏక్ పోలీస్ ఏక్ స్టేట్, తెలంగాణలో మారుమోగుతున్న నినాదం ఇది. బెటాలియన్ కానిస్టేబుల్ రోడ్డెక్కారు, తమతో వెట్టి చాకరీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 8 గంటలు కాకుండా 12 గంటలు పనిచేయించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇక నెల రోజులకు కానీ ఇంటికి రావడం లేదంటూ, కానిస్టేబుల్ ఉద్యోగం ఇలా ఉంటుందనుకునేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వారి భార్యలు తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో రూల్స్ ఏం చెబుతున్నాయి, యూనిఫామ్ లో కానిస్టేబుల్ ధర్నా చేయడం కరెక్టేనా, డీజీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, బెటాలియన్ల నిరసన వెనుక ఉన్నదెవరు, ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి అల్జీబర్ శ్రీనివాస్ గారు. మిగతా మరికొద్ది సేపట్లో కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి భార్యలో స్టార్ట్ మరికొద్ది సేపట్లో జాయిన్ అవుతారు. రైట్, లింగం యాదవ్ గారు నమస్కారం అండి. అంటే అసలు ఏక్ పోలీస్ విధానంపై మీ పార్టీ అభిప్రాయం ఏంటి? అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, అలా అమలు చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటంటారు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు కోపానిస్టులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అంటే తెలంగాణలో ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరిగిస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణలో గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ నియంతృత్వ విధానం గతంలో గడీల పాలన నుంచి కాకుండా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు సంక్షేమము అభివృద్ధి నిరంతరం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఎస్, మీరన్నట్టు ఇవాళ ప్రత్యేకించి ఏదైతే యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు ఏదైతే నిరసన తెలియజేస్తారో, ఎస్ డెఫినెట్ కూడా ఇవాళ అది కొత్తగా తీసుకొచ్చింది కదండి, గతంలో కూడా ఉన్నటువంటిదే. ఇవాళ దేశంలోనే ఇవాళ యూనిఫామ్ సర్వీస్కు హైయెస్ట్ శాలరీ ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ, అది కూడా మనం మరవరాదు. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం. అయితే నేను ఏమంటున్నానంటే, ఎస్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు దాన్ని దాన్ని రేజ్ చేసినా డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు అభిప్రాయాలకు అనుగుణంగానే ఇవాళ ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి. అందుకే ఏదైతే వాళ్ళు అనుకూలంగా లేదో, వాళ్ళు వద్దన్నారో, దానికి ఇమ్మీడియట్ లో కూడా నిన్ననే మళ్ళా ఆర్డర్స్ కూడా రీకన్సిడర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం. ఏ విషయం ఉన్నా కూడా వాళ్ళకి ఏదైతే ఇవాళ వాళ్ళు కొన్ని విషయాలు రేజ్ చేసారు, డెఫినెట్ కూడా జెన్యున్ విషయాలే కొంత. ఎందుకంటే ఎక్కువ కూడా గతంలో అయితే, ఇప్పుడు నేను దానికంటే ముందు, ఇది ఇవాళ కొత్తగా తీసుకొచ్చింది కాదు, గతంలో ఉన్నదాన్నే ఇవాళ ఇది కంటిన్యూ అయింది. అయినా కూడా మాకు వాళ్ళ మీద కన్సర్న్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఎన్నో సందర్భాల్లో ఇవాళ ప్రజలని, శాంతి భద్రతలని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించినటువంటి, ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళి సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ వీళ్ళు. డెఫినెట్ కూడా వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో దాన్ని తొందరలోనే తీర్చాం, తీర్చడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను ఒకటే మీ టీవీ ఛానల్ ద్వారా కూడా ఇవాళ మిత్రులు వాళ్ళకు కూడా తెలియజేసిందంటే, దయచేసి ఇవాళ మిగతా వాళ్ళ ట్రాప్ లో మీరు వడకండి, ఇది రాజకీయాలకు సందర్భం కాదు. డెఫినెట్ కూడా మీది ఏదైతే ఉందో డెఫినెట్ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి మంత్రుని కలుసుకోవచ్చు, స్వేచ్ఛగా ప్రభుత్వంలో 15 రోజుల సెలవులు ఇస్తే ఈ రోజు మీకు 26 రోజులు చెప్పేస్తారు. అంటే 26 రోజులలో 24 గంటలు పని చెప్తా ఉన్నారు, అంటే 52 రోజులు ఇక్కడ గడిచిపోతా ఉంది కదా. నేను అదే చెప్తున్నాండి, గతంలో అయితే 15 మంత్లీ 2 టైమ్స్ అంటే 15 డేస్కి ఒకసారి జరిగేది, ఇవాళ ఒకటేసారి 26 రోజుల తర్వాత 4 డేస్ హాలిడేస్ వస్తుంది. అయితే దాని మీద కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు, ఇది మాకు వద్దు అని. డెఫినెట్ దాన్ని కూడా మార్చుకుంటామని చెప్పింది ప్రభుత్వమే. నేను అదే చెప్తున్నా, ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవాళ వాళ్ళు అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, అయినా కూడా దాన్ని వెనక్క తీసుకుర్రు, తొందరలోనే ఇవాళ అందరితో కలిసి ఇవాళ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే నిన్ననే వాళ్ళు గవర్నమెంట్ కూడా, అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆర్డర్స్ ఇచ్చింది, ఎక్కడైతే బెటాలియన్ ఆఫీసర్లు వాళ్ళ కన్సర్న్ సుపీరియర్ ఆఫీసర్లతో ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకుని ఏదైతే ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి, ఇవాళ మా కన్సర్న్ ఉంది, మీరు వెయిట్ చేయండి, మీరు అనుకున్న దానికి అనుకున్న డెఫినెట్ కూడా వస్తుంది. అయితే ఇవాళ కొంతమంది నాయకులు ఇవాళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్న వ్యక్తులు ఇవాళ మిగతా పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు. అందుకే దయచేసి మీ టీవీ ఛానల్ మరొకసారి ఈ ఎవరైతే ఉన్నారో యూనిఫామ్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్య డెఫినెట్ కూడా పరిష్కరిస్తాం. ఓకే ఓకే, మనతో పాటు కానిస్టేబుల్ భార్య కూడా అందుబాటులో ఉన్నారు. మేడం నమస్కారం అండి. అసలు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, మీరు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? మాకు ఒకటే సార్ డిమాండ్, మాకు ఏ పోలీస్ కావాలి అని అనుకుంటున్నాము. మా వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు లేవు,
ఎందుకంటే మేము చిన్న పిల్లలను తంటి పిల్లలను తీసుకొని రోడ్ల పైకి వస్తున్నాము. ఒక మహిళ రోడ్డు మీదకి రావాలి, 10 మంది టీవీలో చూస్తారు అంటేనే అసలు రారు. ఎందుకంటే మనతో పాటు మన బంధువులు ఉంటారు, మన సన్నిహితులు ఉంటారు, మన ఎంతో మంది మన రిలేటివ్స్ ఉంటారు. మేము ఎవరో చెప్తే చిన్న చంటి పిల్లలను తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఎవరు రాజకీయ నాయకులు చెప్తే వచ్చే దుస్థితిలో మేము లేము. మేము కొన్ని సంవత్సరాలుగా మా బాధలు మాకు తెలుసు. మేము గర్భిణీలుగా ఉన్నప్పుడు మా భర్తలు మా దగ్గరికి రావట్లేదు, పిల్లలు డెలివరీ సమయంలో కూడా మా భర్తలు మా దగ్గరికి రావట్లేదు, మా అత్తమామలకు ఏమన్నా అయినా వాళ్ళు అవైలబుల్ ఉండట్లేదు. ఎన్ని మేము కొన్ని పెళ్ళైనా కొన్ని సంవత్సరాలు మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పరిమితం అయిపోతున్నాము. అటు వాళ్ళకి మనశ్శాంతి లేదు, మాకు కూడా మనశ్శాంతి లేదు. మాకు అంటున్నారు మేము ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి ఎండల మా చిన్నపిల్లలను తీసుకొని తిరుగుతుంటే ఇప్పుడు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి రాజకీయ కుట్ర అంటున్నారు. మేము ఎలా ఎవరి సహాయం తీసుకోలేదు సార్. మేము ఏ రాజకీయ కుట్రలు చేయాలనుకుంటలేము. మేము పోలీసు వాళ్ళ భార్యలం అంటే మాకు కూడా డిసిప్లిన్ ఉంటది. మా సార్ వాళ్ళు పని చేస్తే మాకు బాధ లేదు సార్. వాళ్ళు పని ఎక్కడ చేస్తున్నారు సార్? మాకు ఆ వీడియోలు చూస్తే గుండెలు వగిపోతున్నాయి సార్. అసలు మా సార్ వాళ్ళు కొన్ని ఏళ్ళు కష్టపడితే ఈ పొజిషన్ కి వచ్చిరు. వచ్చి వాళ్ళు చేసే పనులేని సార్. అసలు వాళ్ళు గడ్డి దిక్కుతున్నారు, వాళ్ళు కంకర మోస్తున్నారు, వాళ్ళు తాపి పనులు చేస్తున్నారు, వాళ్ళు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. వాళ్ళు అసలు పోలీస్ కానీ ఉద్యోగానికి సంబంధం లేని పనులన్నీ చేస్తున్నారు సార్. మరి అవి దాని గురించి మేము ఎవరిని అడగాలి సార్? అసలు ఇప్పుడు మేము మా బాధ భరించలేక ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇప్పుడు మమ్మల్ని రాజకీయ కుట్ర అంటున్నారు. ఇప్పుడు ఈ పేరు చెప్తున్నారు. అంటే మేము ఎన్ని రోజులు చేసిన ప్రయత్నం అంతా వృధానా సార్? అసలు దీనికోసమైనా మేము చంటి పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి వచ్చింది? ఇన్నాళ్ళు లేనిదంటే సార్ మేము అట్లనే ఓపికతో ఉన్నాం. 15 రోజులకు 4 రోజులు వచ్చినా కూడా మా తల్లిదండ్రులను మా అత్తమామలు పట్టుకొని ఎట్లనో అట్లా బతుకుతున్నాం మేము. ఇన్ని రోజుల నుంచి ఓపికతో ఉన్నాం మేము. దాన్ని కాస్త 26 రోజులు చేసింది. ఇప్పుడు చేస్తే మాది మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ వెనక్కి తీసుకోవడం వల్ల మాకు ఏం ఉపయోగం సార్? అసలు అక్కడ దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం? అసలు ఈ 15 రోజులు అనేది లేకుండా ఏ పోలీస్ వ్యవస్థ అనేది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి సార్ గారు మాకు మాటిచ్చారు. అది మేము నమ్మినాం కాబట్టి ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు దాన్ని నమ్మిరు కాబట్టి సార్ కి ఓట్లేసి గెలిపించారు. కావాలంటే మీరు చూసుకోండి, ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు అత్యధిక శాతం ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. ఎందుకు గెలిపించింది సార్? మాకు సార్ హామీ ఇచ్చిండు ఇన్ని ప్రభుత్వాలు చేయలేని పని సార్ వస్తే మాకు చేస్తాడు. మేము మా పిల్లలతో మంచిగా ఉంటాం, మా భార్యలతో మంచిగా ఉంటాం. ఇప్పుడు ఒక అక్క ఫోన్ చేసి నేను ఒక్కొక్క రోజు సూసైడ్ చేసుకోవాలనుకున్నా, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా ఆయన నన్ను చూసుకోలేకపోతుండు, మా అత్తమామల పోరు నేను భరించలేకపోతున్నా, తను సూసైడ్ చేసుకుంటే వాళ్ళ భర్త రాలేని పరిస్థితి హాస్పిటల్ కి, పక్కింటలు పోయి తీసుకొని పోయిరంట. మరి మా బాధలు చూడకుండా రాజకీయ కుట్రలు ఇవన్నీ పేర్లు పెడతారేంటి సార్? 5.5 పిల్లలతోటి మేము రోడ్ల మీదకి వచ్చినాం, గర్భిణీలు రోడ్ల మీదకి వచ్చిరు, ఏజ్డ్ తల్లిదండ్రులు పిల్లనిచ్చిన అత్తమామలు రోడ్ మీదకి వస్తే ఈ రోజు మా కష్టానికి మీరు పెట్టిన పేరు రాజకీయ కుట్రనా సార్? అసలు సార్ డీజీపీ సార్ ఏమంటున్నాడు? దీన్ని ఎటు తీసుకుపోతున్నారు సార్? అసలు మమ్మల్ని రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నారు? మాకు రేవంత్ అన్న ఏ మాట చెప్పిందో అదే మేము అడుగుతున్నాం అన్న. మాకు వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక అమ్మ మీరు బాధపడకండి, పోలీస్ అన్నలు మీరు బాధపడకండి, నేను పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తల్లి, మీకు సహాయం చేస్తా, నేను ఏ పోలీస్ వ్యవస్థ తీసుకొస్తా, అందరినీ బాగుపడుస్తా అని చెప్పింది సార్ మాకు. అదే మేము అడుగుతున్నాం అంతే తప్ప ఇప్పుడు ఏదో ఇన్ని రోజులు లేని ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిందని కాదు. మేము నమ్మినాం సార్, మేము భార్యలతో పాటు నమ్మినాం అందరం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ అన్న మాకు సహాయం చేస్తాడు, మా కుటుంబాలు మాకు మంచిగా ఉంటాయి, మా భర్తలు మాకు దగ్గర ఉంటారు అని అనుకున్నాం. అందుకనే మేమందరం కష్టపడి గెలిపించుకున్నాక ఇప్పుడు మేము రోడ్ల మీదకి ఇప్పుడు ఎందుకు వచ్చారు? వేరే పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడిపిస్తారంటే చంటి పిల్లలతోటి మేము రోడ్ల మీదకి వస్తే వేరే పార్టీ వాళ్ళు మాకు చెప్పేది ఏంటి సార్? అసలు దయచేసి డీజీపీ సార్ గారు అట్లా అనుకోవద్దు. అసలు మాకు కావాల్సింది ఒక్కటే, ఏ పోలీస్ వ్యవస్థ కావాలి, ఒక దగ్గర 5 ఇయర్స్ ఉండాలి, మా భర్తలతోటి వెట్టి చాకిరి చేయించుకోవడం మేము అసలు మేము జీర్ణించుకోలేము. దానివల్ల ఇంకా స్టేట్ లో చాలా విపరీతమైన చర్యలే వస్తాయి తప్ప ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఏ పోలీస్ వ్యవస్థ చేస్తే ఏమవుతుంది సార్? అసలు ఇప్పుడు ఏమన్నా నష్టం జరుగుతుందా సార్ స్టేట్ లో? ఓకే ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి కర్ణి అరవింద్ గారు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్కారం అండి, నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చేకంటే ముందు మనతో పాటు ఇంకో కానిస్టేబుల్ కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఏంటి సార్ అసలు, ఏంటి అసలు ఇప్పుడే ఎందుకు ఆందోళన చేస్తున్నారు అసలు మీరు? మీ ప్రధాన సమస్య ఏంటి? నమస్తే సార్ అందరికి, కృతజ్ఞతలు. దిగ్గజ పాల్గొన్న మీ పార్టీ నాయకులు కానీ జీతాలు కానీ
పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది మహేష్. ఈరోజు ముఖ్యంగా ఈ విషయం తెలియజేసేది ఏంటంటే మాది టిఎస్ఎస్సి కానిస్టేబుల్ ఉంది, అంతమంది ఏపీఎస్సీ ఉంటే తర్వాత టిఎస్ఎస్సీ ఎందుకు సిజిఎస్సీగా మార్చారు సార్? ఇప్పుడు తర్వాత మన గవర్నమెంట్ సర్వీసెస్ ఫామ్ అయిన తర్వాత మా గవర్నమెంట్ మేము జాబ్ అప్లై చేసేటప్పుడు ఒకటే నోటిఫికేషన్ ద్వారా జాబ్ అప్లై చేసి వచ్చాం సార్. అందులో నోటిఫికేషన్ లో మాకు అన్నిటి కలిపే ఇచ్చారు, దేనిలాంటి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీళ్ళు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, సివిల్ వేయర్ టిఎస్ఎస్ కి ఉన్నట్టు వేరియేషన్స్ ఉన్నాయి, దానికి అన్నిటి కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇచ్చారు. మామూలుగా కొన్ని ఎక్సైజ్ గాని లేకపోతే కొన్నిటికి సపరేట్ నోటిఫికేషన్ వాటికి మాత్రం సపరేట్ గా వాళ్ళు సివిల్ వేయర్ టిఎస్ఎస్ కి మిగతా ఇవన్నీ ఎగ్జామ్ రాసి ఇవెంట్స్ బట్టి అందరి కానిస్టేబుల్తో పాటుగా మేము కూడా ఈ జాబ్ కొట్టి ఇందులోకి వచ్చాం. అయితే ఈ జాబ్ లోకి వచ్చిన తర్వాత ఇందులో ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే సార్, ఇక్కడ సివిల్ వాళ్ళు ఏఆర్ఓ పోలీస్ వాళ్ళు ఒక దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పనిచేసే వెసులుబాటు లేదు. అదే కాకుండా జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు టీహెచ్ఎస్పీ కానిస్టేబుల్ అది ఇక్కడ ఒక బెటాలియన్, ఎగ్జాంపుల్ నల్గొండలో ఒక బెటాలియన్ ఉంది, మంచిర్యాలలో ఒక బెటాలియన్ ఉంది, హైదరాబాద్ లో ఒక బెటాలియన్ ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ లో ఉన్న వాడు మహబూబ్నగర్ గొడవ జరిపితే ఉద్యోగం చేయడానికి అక్కడికి 4 రోజులు వెళ్ళాలి. మహబూబ్నగర్ లో ఉన్నవాడు ఇక్కడ మన ఆదిలాబాద్ లో ఉద్యోగం కానీ లేకపోతే ఏదో గొడవ జరిగితే అక్కడికి వెళ్ళాలి. ఏ డిస్టిక్ట్ లో ఆ డిస్టిక్ట్ లో బెటాలియన్ ఉన్నప్పుడు అక్కడ పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం 13 బెటాలియన్ ఉంది. ఏ బెటాలియన్ లలో ఆ ఉమ్మడి జిల్లాల ప్రకారం ఎక్కడ వాళ్ళని అక్కడ పోస్టింగ్ ఇచ్చేస్తే 3 నుంచి 5 సంవత్సరాలు వితిన్ 30 మినిట్స్ నుంచి 1 అవర్ లో అక్కడ రీచ్ అయ్యి శాంతి భద్రత విషయం కావచ్చు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా తేడా ఉందంటారా? సరే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే మేము ప్రభుత్వాల గురించి కానీ లేకపోతే ఇక్కడ తీసుకొచ్చిన ఇష్టాల గురించి కానీ మేము దాని గురించి విమర్శించడానికి మేము లేం సార్. ఇప్పుడు చెప్పే విషయం నడిపిస్తున్నాయని ఒక ఆరోపణ ఉంది. అయితే సార్ ఒక విషయం గుర్తుంచుకుంటా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మనం సాధించుకున్నప్పుడు 60 ఏళ్ళ నుంచి పొట్లాడి తెచ్చుకున్నాం సార్. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయా, రాజకీయం నుంచి మనం అది ఉన్నాయా కాకపోతే ఒక సమస్య ఇది. ఇప్పుడు వాస్తవానికి ఇప్పటి సమస్య కాదు, చాలా సంవత్సరాల నుంచి ఒక టిఎస్ఎస్పి కుటుంబ సభ్యులు టిఎస్ఎస్పి లో ఉద్యోగం చేసే కానిస్టేబుల్ చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక 10-15 ఏళ్ల నుంచి అణచివేయబడుతున్న వ్యవస్థ లెక్క మారింది. దీనికి కాలం మారిన కొద్దీ కాలానుగుణంగా ఉద్యోగంలో గానీ మన రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నట్టు ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ టిఆర్పిసి ఐపీ సెక్షన్ లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంస్థ చట్టాలు తీసుకొచ్చినట్టు మన కాలక్రమేణా మారుతున్న కాల పరిస్థితి అనుగుణంగా చట్టాల్లో మార్పు ఎలా అయితే జరుగుతుందో ఈ వ్యవస్థలో ఈ ఒక్క గవర్నమెంట్ ఆ ఒక్క గవర్నమెంట్ అని మేము గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎక్కడ ఉద్యమాలు చేయదలుచుకోలేదు సార్. ఇది అన్ని కూడా మా మెయిన్ విషయం ఏంటంటే మేము కుటుంబ సభ్యులుగా టిఎస్ఎస్పి కాన్షిప్ లో భర్తీ అయిన తర్వాత ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్క గవర్నమెంట్ అయినా సమస్య సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చూపిస్తారేమో అని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మీరు అన్నట్టు ఒకవేళ రాజకీయ కోణంలో దీన్ని తీసుకున్నట్టయితే అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎయిర్ పోలీస్ గురించి చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతోపాటు దాని సైడ్ కొన్ని అడుగులు కూడా వారు వేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎయిర్ పోలీస్ వ్యవస్థ గురించి ఒక హామీ ఇచ్చారు. వారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, రాజకీయ నాయకులు స్పష్టంగానే వారు హామీలు ఇస్తున్నారు, దానికి అమలు చేసే క్రమంలో ఈ మధ్యలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ వారిని తప్పుతో వర్తిస్తున్నారు సార్. రాజకీయ నాయకులు దగ్గర నుంచి ఎటువంటి పాత్ర లేదు. కాకపోతే రాజకీయ నాయకులు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ పాలసీ మేకింగ్ లో మన ఈ అధికార యంత్రాంగం అంతా మా కానిస్టేబుల్ సంబంధించి కొత్త మాన్యువల్ గానీ కొత్త విధి విధానాలను రూపొందించడానికి సిద్ధంగా వాళ్ళు ఆ ముఖ్యమంత్రికి గానీ మంత్రివార్యులకు గానీ వాటిని వాళ్ళు సరిగా అందించలేదు సార్. ఎందుకు అందించలేదు అంటే ఒక్కొక్క ఈ వ్యవస్థ వల్ల వాళ్ళు ఇట్లా మార్పులు చేస్తే వారి ఇంటి దగ్గర ఒక్కొక్క 10 నుంచి 20 మంది కానిస్టేబుల్ ను వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంచి పెట్టుకుని ఆర్డర్లు కానీ వెట్టి చాకరి చేపిస్తూ వాళ్ళ పర్సనల్ వాటికి యూజ్ చేసుకుంటూ నిత్యవసరంగా మానసికంగా శారీరకంగా వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వేధింపులకు గురి చేయడం వల్ల మిగతా వారు ఎవరు కూడా ఈ వ్యవస్థని మారిపోతే మా దగ్గర ఒక 5 నుంచి 5 లక్షల విలువ చేసే ఒక ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ కి జీడమిచ్చే ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర వాళ్ళకు వెట్టి చాకరి చేయడానికి వాళ్ళ పర్సనల్ వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. ఇంత ఫోర్స్ అన్యూటిలైజ్ అయిపోతుంది. ఈ ఒక ఫోర్స్ ని ఒక స్ట్రక్చర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఆదాయం మిగులుతుంది. అదే విధంగా వీళ్ళని ఇక్కడ నుంచి ఒక ప్లేస్ మీరు ఇంకొక ఉద్యోగంలో చేరే సమయంలో ఇలాంటి పరిస్థితి ఉందని మీకు తెలియదా?
సార్ ఈ ఉద్యోగంలో జాబ్ రోల్ గురించి చెప్పాలి సార్. వాస్తవానికి ఏ ఉద్యోగం అయినా మన ఐపీఎస్ ఐఆర్ఎస్ నుంచి మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసే గ్రూప్ సర్వీసెస్ జరిగింది, ప్రతి ఉద్యోగానికి ఒక జాబ్ రోల్ అనేది ఉంటుంది. ఆ జాబ్ రోల్ లో మనం ఉద్యోగ ధర్మం ఏంటి, ఉద్యోగ విధి విధానాలు ఏంటి, ఉద్యోగం ఎలా ఉంటుంది అనేది ఆ ట్రైనింగ్ పీరియడ్ లో గానీ లేకపోతే జాబ్ మనం ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటామని అందులో స్పష్టమైన విధి విధానం రూపొందించి వాళ్ళకి అందించాలి. ఇటువంటి విధి విధానాలు ట్రైనింగ్ పీరియడ్ లో గానీ లేకపోతే ఉద్యోగంలో చేరే సమయంలో కానీ ఎటువంటి విధి విధానాలను ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న కానిస్టేబుల్ పిహెచ్ఎస్పీ కానిస్టేబుల్ ట్రైన్ 5 ఏళ్ల మీద ట్రైనింగ్ అవుతున్నారు, వాళ్ళ దగ్గరికి మీరు అయిపోతే న్యూస్ ఛానల్ తీసుకెళ్ళినా కదా ఇటువంటి విధి విధానాలు ఉండే జస్ట్ ట్రైనింగ్ నేర్పిస్తారు, దాని తర్వాత 9 నెలలు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే జనరల్ సివిల్ మనం 3 సివిల్ ఒక పోలీస్ విభాగానికి పోలీస్ వాచకం 1 పోలీస్ వాచకం 2 అని కొన్ని వాచకాలు ఉంటాయి, వాటికి సంబంధించిన ట్రైనింగ్ కంప్లీట్ చేసి బయటకు పంపించేస్తారు. అంతకుమించి ఈ ఉద్యోగం యొక్క ఇందులో ఏంటి అంటే మాన్యువల్ లో శ్రమ దోపిడీ ఎక్కువ ఉంది సార్. ఏదో ఒక ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ వితిన్ మనం రెడీ అయ్యి మన యొక్క ఆర్మ్స్ గానీ వెపన్స్ గానీ లేకపోతే మిగతా సామాగ్రి గానీ తొందరగా రెడీ చేసుకుని పోవాలని ఒక కారణంతో బెటాలియన్లలో గానీ బయట పోస్టులలో గానీ వెట్టి చాలి చేపిస్తున్నారు. రైట్. మనతో పాటు మరొక కానిస్టేబుల్ భార్య కూడా ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి, అసలు మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎందుకు గతంలో ఇటువంటి ఆందోళన చేయలేదు, కేవలం ఇప్పుడే ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? సార్ ఇప్పుడే బయటికి రావడానికి కారణం ఏంటంటే ఇదివరకు ఉన్న వ్యవస్థలో 15 రోజులు మాత్రమే ఉండేది సార్. మనం వీడియో కాన్ఫరెన్స్ నడుస్తున్నాం, ఒక 3 డేస్ ఉండేది, 3-4 డేస్ ఉండేది. ఇప్పుడు 26 డేస్ డ్యూటీ చేయాలి, 4 డేస్ ఇంట్లో ఉండాలి. ఇంకా వాళ్ళు నెలలో మాకు ఉన్నాయి 30 రోజులే కదా సార్, నెలలో 60 రోజులు ఉంటే మేము ఇవాళ బయటికి రాకపోతుంది. ఇన్న 30 రోజుల్లో 26 రోజులు డ్యూటీ చేసి 4 రోజులు మా దగ్గర ఉంటే మా పిల్లలు ఇంటికి వచ్చే వరకు డాడీ ఎవరో గుర్తుపట్టట్లేదు వాళ్ళు. ఈ వ్యవస్థలో ఇలా ఇన్ని రోజులు ఎలా ఉండాలి, ఎలా ఉంటాము, ఇక పైన ఎలా ఉంటాం అనేదే మా బాధ సార్. మేము ఉండలేకపోతున్నాం, వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాము, మేము ఉండలేకపోతున్నాం పిల్లలతో. మా పిల్లలు ఇప్పుడు 10 ఇయర్స్ దాటారు, పిల్లలు కట్టించి మేమే వెళ్ళాలి, పిల్లల్ని చూసుకునేది మేమే చూసుకోవాలి, ప్రతి ఒక్కటి మేమే సార్. ఇంకా వీళ్ళ ఆప్షన్ ఏమి ఉండదు, మనీ మాత్రమే మాకు మంత్లీ మా చేసుకొస్తాయి అంతే. ఈ వ్యక్తి శాఖ జీవితాలు వీళ్ళకు వద్దు అనేసి మేము అనుకున్నాం. వీళ్ళు యూనిఫామ్ ఫ్యాషన్ తోటి వీళ్ళు బయటకు వస్తున్నారు, జాబ్ చేద్దాం అనేసి, కానీ బాధపడేది మాత్రం మేమే. రైట్. అరవింద్ గారు నమస్కారం అండి. అరవింద్ గారు సార్ నమస్తే సార్. అంటే ఒకే పోలీస్ ఏక్ పోలీస్ విధానంపై మీరు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు, అదేవిధంగా ఈ మధ్యన మనం చూస్తున్నాం పోలీస్ వర్సెస్ పోలీస్ అన్న విధంగానే హైదరాబాద్ లో కావచ్చు లేకపోతే ఇతర జిల్లాలో కావచ్చు అదేవిధంగా ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంది, ఏం చెప్తారు మీరు? సార్ ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు మంచి నిండా దండాలు సార్, నమస్కారాలు. సరిగ్గా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నటువంటి సందర్భం ఉన్నది సార్. ఇవాళ 10 సంవత్సరాల పాటు పచ్చగా ఉన్నటువంటి తెలంగాణని ఇవాళ ఆగం చేస్తున్నటువంటి తెలంగాణని ఇవాళ గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి మీరు చాలా స్పష్టంగా చూసినారు. ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి పోలీసులే పోలీసుల చేత అరెస్ట్ కావడము అని అనుకుంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇబ్రహీంపట్నంలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాన్ని నేను చెప్తాను సార్. పోలీసులు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలేని అని అంటే ఇవాళ మేము ఏం పాపం చేసినాం, గతంలో 15 రోజుల పాటు మాకు ఉద్యోగం చేసే అవకాశం ఉంటే 4 రోజులు సెలవులు ఇచ్చేది, కానీ ఇవాళ 26 రోజుల పాటు మేము ఉద్యోగం చేయాలి, మాకు 4 రోజుల పాటు మాత్రమే సెలవులు ఇస్తారు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. సార్ వాళ్ళు ఏం కోరుతున్నారు అని అంటే గతంలో మాకే పద్ధతిలోనైతే ఉండేనో 15 రోజుల పాటు ఉద్యోగం అవకాశం ఇచ్చి తర్వాత 4 రోజులు అవకాశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని మాట్లాడినారు, కానీ అంతకు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే ఎమ్మటే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉద్యమం ఉర్రెత్తున తీసుకుపోతున్నటువంటి పోలీసులు ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో సార్ నాకు తెలిసి అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి గారి సర్కారులో మాత్రమే జరుగుతూ ఉన్నది, వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొనలేదు. ఎందుకు సార్ ఒక్క వర్గం అంటే ఒక్క వర్గాన్ని కూడా
మీరు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఉండి ఎందుకు లేక ఎందుకు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇవాళ రాతి గుండెతో వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ చిన్నపిల్లల ఆ ఆడపడుచుల మనోభావాలని గుర్తు చేసుకోకపోతే, వాళ్ళని చూసైనా మీకు కనికరం రాకపోతే, ఇప్పుడే ప్యానెల్ లో ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నది, అక్క అన్న ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కూడా మీ రాతి గుండ కరగకపోతే ఎట్లా అవుతుంది సుమా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు సార్. రైతేర్చిన రాజ్యము, ఎద్దేర్చిన యోసము ముందల వడ సార్. రైతులు ఆయన నియోజకవర్గంలోనే రైతులు నిన్న తిరగబడ్డటువంటి సందర్భాన్ని చూసిండ్రు. ఇవాళ పోలీసులు రోడ్డెక్కిండ్రు. ఇవాళ సకల జనుల సర్పండ వర్గాలందరూ కూడా ఎవ్వరు కూడా మీరు కోరి తెచ్చుకున్న మొగుడు మీ దగ్గరకు వస్తాను. మీతో మాట్లాడు మిత్రమా, నువ్వు చేసిన రైతుల గురించి చెప్పాలా పదేళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీకు సబ్జెక్ట్ మాట్లాడు. రైతుల గురించి నువ్వు చేసింది చెప్పవన్నా, రైతుల గురించి నీ పదేళ్ళలో కేసీఆర్ బేడీ లేచింది మర్చిపోయిందా? రైట్ రైట్, రైతులు బేడీ లేచింది మర్చిపోయిందా? ఏం మాట్లాడతారండి? ఇవాళ ఇది ఒక ఇష్యూ ఉంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? చేతనైతే చెప్పు. నాలుగు రోజులు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగడం లేదు. మీరు ఏం మాట్లాడతారండి? రాజకీయాలు చేయడానికా మీరు ఇది? దయచేసి రాజకీయాలు చేయకండి. మీకు చేతనైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడు. చేతనైతే సబ్జెక్ట్ గురించి రైతుల గురించి మాట్లాడతారండి. హలో యాదవ్ గారు, దయచేసి వినాలి సార్. నేను రైతుల గురించి నేను చెప్పనా అండి? మీరు మాట్లాడు. మీరు పదేళ్లలో ఏం చేసిరో? మీ బేడీ లేకపోయి మంచిదే. సమస్యల్ని ఒక్క నిమిషం సార్, పోలీసు ఉద్యోగుల సమస్యలు చర్చించుకుంటే. దయచేసి సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడడానికి ఇప్పుడు ఈ డెబిట్ పెట్టలేదు కదా సార్. మీరు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? మా సమస్యల గురించి పరిష్కరించండి సార్. అంటే మధ్యలో తీసుకురాకండి సార్, లాగకండి సార్. దయచేసి మేడం, దయచేసి నేను చెప్తున్నా సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడు. దయచేసి చెప్తున్నాం సార్, మేము 15 రోజుల గురించి అడగడం లేదు. మాకు గత ప్రభుత్వం కూడా ఏ పోలీస్ కావాలని, ఏ పోలీస్ చేస్తామని దగ్గర వరకు వెళ్ళి పైన ఉన్న హైయర్ అఫీషియల్స్ సార్ వాళ్ళ దగ్గరికి పోకుండా మధ్యలోనే ఆపేసి మా వాళ్ళను కూలీలు ఎలాగో బతికేటట్టు చేసి సార్ అప్పుడు ప్రభుత్వము చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము ఏ పోలీస్ కావాలని అడుగుతున్నాం తప్ప, ఇప్పుడు మేము 15 రోజుల సెలవుల గురించి మేము అసలు అడగట్లేదు సార్. అసలు మాకు 15 రోజులు కానీ ఇవాళ ఇబ్రహీంపట్నం లో ఇవాళ ధర్నాకు దిగినటువంటి వాళ్ళు ఏమని కోరిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అక్క, కానీ వేరొకటి కాదు. అయితే అంటే దర్బార్ ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ చెప్తుంది కదా, మీరు ఒకసారి దానికి అటెండ్ అయి చూడొచ్చు కదా. ఏంది సార్? లేదు మేడం, అడుగుతా ఉన్నాను మేడం, చెప్పండి. సార్ మేము కాదు సార్, రోడ్ల పైకి ఇంతగానం వస్తున్నాం కదా సార్, మమ్మల్ని ఒక 5 మందిని సార్ దగ్గర తీసుకుపోమండి. మా బాధలు వినండి. మాకు ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు పాత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తలేదని అడుగుతున్నాం తప్ప, మమ్మల్ని ఎలాంటి రాజకీయాలకు తీసుకురాకండి సార్. మేము ఒక ఈ రాష్ట్ర చెల్లెలుగా అక్కలుగా మా తల్లిదండ్రుల నుంచి ఆవేదనను మేము బయటికి చెప్పాలనుకుంటున్నాం. అంతేగాని ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ప్రభుత్వ రాజకీయాలకు వెళ్ళాలని మేము అనుకుంటలేం సార్. మా అందరి ఆవేదన ఒకటే, మాకు 15 రోజులు 4 రోజులు వద్దు సార్. పాత ప్రభుత్వం చేయాలనుకున్నది చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయకుండా వదిలేస్తుంది, కాబట్టి మేము రోడ్ల పైకి వచ్చినాం. ఓకే ఓకే, మనతో పాటు అల్జపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మీరు అడ్మిట్ చేసి మాట్లాడారా? శ్రీనివాస్ గారు, హలో హలో సార్. శ్రీనివాస్ గారు అందరికి నమస్కారం. గత 2 రోజులుగా పోలీస్ కానిస్టేబుల్ చాలా ఆందోళన చేస్తున్నారు, వారిపై అసలు మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఈ యొక్క సోదరిమని కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక బంధువులు మాట్లాడుతున్నాం చూసి చాలా నిజంగా చాలా బాధ ఇస్తాం. రాష్ట్ర చరిత్రలో ఒక డిఫెన్స్ పోలీసు వ్యవస్థలో ఈ రకంగా వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా మానవీయ కోణంలో వచ్చి బయటకు వచ్చి ఆలోచించండి అని చెప్పడం అంటే నిజంగా కూడా అది ఆలోచించాల్సిన విషయం. భలే ఎప్పుడో తయారు చేసినటువంటి పోలీస్ మాన్యువల్స్ కావచ్చు, లేకుంటే డిసిప్లినరీ రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ధర్నాకు దిగకుండా ధర్నా లేదంటే అబ్స్టెయిన్ కాకుండా కావద్దని ఉన్నప్పటికీ కూడాను వారి కుటుంబ సభ్యుల సమస్యల్ని మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం మరి తప్పనిసరిగా ఉన్నది.
ఇది భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క విషయం మీద సానుకూలంగా స్పందిస్తుంది. ఎవరికైనా కుటుంబం ఉంటది, ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉంటాయి. ఆ కుటుంబ సమస్యల్లో ఆదుకున్నది ఇప్పుడు చాలా చాలా చిన్న చిన్న కుటుంబాలు, భార్య భర్త పిల్లలు తప్ప కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ పాతకాలంలాగా ఉండవు కాబట్టి మంచి చెడుకు అందుబాటులో ఉండాల్సింది. కుటుంబ సభ్యునిగా ఆ ఎర్నర్ గా భర్తనే ఉంటారు కాబట్టి ఇది డిపార్ట్మెంట్ ఆలోచించాలి, వీళ్ళని చర్చకు పిలవాలి. తల్లిదండ్రులు లాక్కపోయి స్టేషన్ లేస్తున్నారు, మా ఆడపడుచులను లాక్కపోతున్నారు, గద్దె స్త్రీలను లాక్కపోతున్నారు. మేము టెర్రరిస్టులమా లేకపోతే పోలీసు వాళ్ళ భార్యలమా? వాళ్ళతో పాటు మాకు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మాకు ఉంది సార్. మేము మమ్మల్ని ఎందుకు అక్కడ ట్రీట్ చేస్తున్నారు? అవును సార్, అదే సంపూర్ణంగా సానుభూతితో ఉన్నది. బీజేపీ మీ యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం చర్చకు పిలవాలి. మీరు రోడ్ల మీద రావడం అంటే మామూలు విషయం కాదు. కుటుంబ ధైర్యం చేసి విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కష్టాలని ఆ బాధల్ని తట్టుకోలేక ఆ దూరం అవుతున్న ప్రేమను ఉద్యోగ లేకపోతే ఒక టెర్రరిస్టా ఆ అన్నయ్య ఎదురు తిరిగిందని మేము రోడ్డు మీద ఇంత పెద్ద ఎత్తున ధర్నా వేసిన ఆయన తీసుకునే స్టేషన్ లేస్తే మేము ఎవరు లేనప్పుడు మా వాళ్ళతో ఎంత చాకరి వేయించవచ్చు? మీరు ఊహించుకోండి, ఎంత చాకరి వేయించుండొచ్చు? చేయిస్తున్నటువంటి చేయించుకుంటున్న పనుల గురించి అర్థం చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇంకొకసారి కూడా మాట్లాడుతుంది, నిజంగా కూడా చాలా చాలా సబ్జెక్ట్ దాంట్లో మాట్లాడికి. మీ మీ భర్తలు కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, కూడా ఏపీ విటార్నియర్ కావచ్చు, ఇవందరి చేత ఆ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఏ భావంతో చిన్న చూపుతో పని చేసుకుంటుందో, ఏ రకంగా వాళ్ళని వాడుకుంటుందో నాకు తెలుసు. యాజ్ అన్ అడ్వకేట్ గా మా ఊర్లో నుంచి పనిచేసే ప్లేస్ కి 4-5 గంటలు ఉంటాయి సార్. మనతో పాటు ఇంకొక కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు, రైట్? నమస్కారం అర్జున్ గారు. అంటే సాధారణంగా సివిల్ కానిస్టేబుల్స్ కి మీకు మధ్య తేడా ఏముంది? మీరే ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు? అర్జున్ గారు, అర్జున్ గారు చెప్పండి సార్. అయితే సార్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కిమ్ జోంగ్ ఉన్ సార్ ఉత్తర కొరియా. హలో, చెప్పండి చెప్పండి, వినిపిస్తోంది. సార్ ప్రపంచంలో ఉత్తర కొరియా రాష్ట్రంలో ఉత్తర కొరియా దేశంలో కిమ్ జోంగ్ ఉన్ అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలియదు సేమ్. అట్లాగే మా బెటర్ అంతకంటే ఘోరం సార్. మాకు తప్ప ఎవరికి అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలియదు సార్. మీకు తెలియదు, సివిల్ కాన్స్టేబుల్ ఎవరికి తెలియదు. చాలా రకరకాల బాధలు ఉన్నాయి సార్ మాకు. అంటే ఉద్యోగంలో చేరే సమయంలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలియదా మీకు సార్? ఉద్యోగంలో చేరేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందని తెలియదా? అసలు తెలియదు సార్ మాకు. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు ఎట్లాగైతే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఏ పోలీస్ విధానం ఉంది సార్? అదే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పోలీస్ చేస్తారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఏ పోలీస్ ఉంది, మొన్న జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ కూడా సార్ చెప్పారు ఎటువంటి ప్రాబ్లమే సాల్వ్ చేస్తామన్నారు. మేము నిన్న వచ్చింది మాత్రం ధర్నా కాదు సార్, మేము మా ఫ్యామిలీ వచ్చింది శాంతియుత ధర్నా, శాంతియుత ర్యాలీ. అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మీడియాకి చెప్దామని వచ్చినాం, కానీ వాళ్ళు దాన్ని తప్పుతో పట్టించారు సార్. మా ఉద్దేశం మాత్రం శాంతియుత ర్యాలీ సార్, అంతే. ఏ పోలీస్ కావాలని కోరుకున్నాం సార్ మేమైతే అందరం. రైట్ రైట్. మరొక కానిస్టేబుల్ శ్రీని కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీని గారు నమస్కారం అండి. ఏంటి ఏంటి అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి, అసలు మీకున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ఎందుకు పరిస్థితి వచ్చింది? మన రాష్ట్రం యొక్క అత్యంత గ్రేవన్స్ కానీ ఆక్టోపర్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ కౌంటెలింగ్ చెప్పి ఇంటెలిజెన్స్ ఉంటుంది. తన వాయిస్ క్లియర్ ఉందా? చెప్పండి, వినిపిస్తోంది.
మన టీఎస్హెచ్సీ కానిస్టేబుల్ చేసే ఉద్యోగాల గురించి చెప్తున్నా సార్, గ్రేవన్స్ గానీ, ఆక్సోపర్స్ గానీ, ఇంటెలిజెన్స్ గానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ గానీ, మన మినిస్టర్స్ దగ్గర గానీ, సీఎం సెక్యూరిటీ వింగ్ దగ్గర గానీ, సీఎం సెక్యూరిటీ మన ప్రగతి భవన్ దగ్గర గానీ, దాని తర్వాత సీఎం ప్రగతి భవన్ దగ్గర గానీ, అన్ని వింగ్స్ లలో, అన్ని డిపార్ట్మెంట్లలో, సిఐడి దగ్గర నుంచి అన్ని విభాగాలలో మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. ఈ ఉద్యోగాలు ప్రాముఖ్యమైన ఉద్యోగాలు అన్నింటిలో మేము ఉన్నా గానీ మమ్మల్ని ఒక అంచివేత గురి చేసి, మమ్మల్ని ఒక మానసిక క్షోభకు గురి చేసి, ఇవన్నీగా సైకలాజికల్ మెంటల్ గా ఎందుకు ఈ రోజు ఉద్యమం ఎందుకు చేస్తారు అనే దానికి మీకు మీకు క్లారిటీ ఇస్తాను సార్. ఎందుకనంటే మమ్మల్ని ఒక ఇప్పుడు మొన్న నేను ఈ లాస్ట్ వన్ ఇయర్ లో ఒక దగ్గర మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర డ్యూటీ చేస్తే నల్గొండలో డ్యూటీ చేస్తే ఆదిలాబాద్ లో గొడవ అయితే అక్కడ ఆదిలాబాద్ లో ఒక నెల రోజులు నుంచి ఇస్తారు. ఆదిలాబాద్ నుంచి సిద్దిపేటలో గొడవ అయితే సిద్దిపేటలో రెండు నెలలు నుంచి ఇస్తారు. సిద్దిపేట నుంచి రంజాన్ బందోబస్త్ అని అక్కడ 15 రోజులు నుంచి ఇస్తారు. రంజాన్ బందోబస్తు నుంచి అక్కడ నుంచి మళ్ళీ దాని తర్వాత వినాయక బందోబస్తు కానీ అక్కడ 10 రోజులు నుంచి ఇస్తారు. ఇన్ని రోజులల్లో మేము ఒకరోజు ఇంటికి పోవడానికి వీల్లేదు, ఇంటికి పోవడానికి వీల్లేదు. ఏదైనా లీవ్ కానీ మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, నాన్నకు హెల్త్ ఇష్యూ బాగాలేదు, మా చెల్లె పెళ్లి ఉండదు, లేకపోతే ఇంకొక సమస్య ఉన్నది అని అంటే లీవ్స్ ఇవ్వట. ఎందుకంటే నువ్వు ఎమర్జెన్సీ డ్యూటీలు ఉన్నా ఇప్పుడు నేను పంపించావు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు అంటే ఓకే సార్, నెల నెలలుగా వారాలు వారాలుగా సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తేనే ఉన్నాం. మాకు ఇటువంటిది మా భార్య నేను రైట్ ఫోన్ చేసి ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, ప్రెగ్నెన్సీ ఉన్నా, నైట్ హాస్పిటల్ తీసుకోవడానికి ఇంటి పక్కల ఒక ఆడపిల్ల నైట్ 12 గంటలకు లేపి తీసుకెళ్తుంది సార్, ఒక రోజు 2 రోజులు కాకుండా ఈ వ్యవస్థ ఒక సంవత్సరాలుగా వేర్లునికి పోయి బయట ప్రపంచం తెలియకుండా ఒక మగ్గుతున్నాం సార్. ఎట్లా అంటే ఒక బావిలో ఉన్న కప్పలు లేక బయట ప్రపంచం మా సమస్యలు తెలియపడానికి అవకాశం లేదు. మా సమస్యల దగ్గరికి ఈ రోజు ఏంటంటే అణచివేయబడినప్పుడు ఉద్యమం ఉధృతం అవుతుంది. మమ్మల్ని ఎప్పుడైనా అణచివేత గురి చేశారు, మా ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపెట్టలేదు, చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇప్పుడున్న గవర్నమెంట్ గానీ అంతకుముందు గవర్నమెంట్ గానీ, అయితే దాని ప్రకారం కొన్ని చర్యలు తీసుకుని ఇంతకుముందు ఒక కాంగ్రెస్ సభ్యులు ఎవరు చెప్పారు సార్, మీకు కాళ్ళకు నమస్కరించి మేము ప్రణామం చేస్తాం. ఒక విషయం గుర్తుంచుకోండి సార్, సీతక్క గారికి మా బెటాలని కాశీ సత్వర పరిష్కారం మాకు ఒక సొల్యూషన్ చూపించాలంటే ఒక 10 మంది సభ్యులం వస్తాం సార్, మా కుటుంబాలతో 10 మంది సభ్యులం వస్తాం. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి, మేము పర్సనల్ మా బాధను వాళ్ళకి తెలియజెప్పి రాష్ట్రంలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకలో ఒకే పోలీస్ విధానం అమల్లో ఉంది, అది పెద్ద సమస్య కాదు సార్. ఒకే పోలీస్ విధానం అమల్లో తీసుకురావచ్చు, అది అమలు తీసుకురావడానికి పట్టే నెలలో 2 నెలల సంవత్సరం టైం పీరియడ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 5 సంవత్సరాలు ఒకటే దగ్గర మాకు పోస్టింగ్ ఇస్తే సరిపోతుంది సార్. మేము పోస్టింగ్ ఇంకో విషయం ఏంటంటే భార్య పిల్లలతో లేకుండా మేము ఉద్యోగం చేస్తున్నాం, భార్య పిల్లలతో కలిసి ఉద్యోగం చేయడం వల్ల గవర్నమెంట్ కి ఎటువంటి సమస్య ఉండదు, మేము ఇంకా ఆనందంగా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ శక్తితో ఉద్యోగం చేసి వేసుకుపాటు మాకు మానసిక ధైర్యం దొరుకుతుంది, మాకు మానసిక బలం దొరుకుతుంది. అట్లా మేము ఇన్ని సంవత్సరాల నుంచి భార్య పిల్లలకు దూరం చేసి మమ్మల్ని ఉద్యోగం చేయించే బదులు అన్ని పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న సివిల్ కానీ ఏర్ కానీ అన్ని వాళ్ళు భార్య పిల్లలతో ఉద్యోగం చేసి 24 గంటలు కాదు 72 గంటలు నాన్ స్టాప్ ఉద్యోగం చేసే అంత తత్తుగా మాకు ఉంది, అంత ధైర్యం మాకు ఉంది. కంప్లీట్ 1 వీక్ కూడా 24 గంటలు డ్యూటీలో చేసే అంత శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. కానీ మా ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల సమస్యలు కానీ తల్లిదండ్రులు చూసుకునే విధానం దగ్గర కానీ పిల్లల చదువుకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మానసికంగా శారీరకంగా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యి పిల్లలు వ్యసనాలకు గురవుతుంటారు. 5 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు మా పిల్లలు మీ ఇంటికి వెళ్ళిపోతే చెడు వ్యసనాలు బాధన పడి కుటుంబానికి మొత్తం దూరం అయ్యి మన కుటుంబ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కుటుంబాలు మన భార్య భర్తలు విడాకులు తీసుకుంటున్నారు, కొత్త పెళ్లి వాళ్ళకి పెళ్లి వివాహాలు అయితే ఇన్ని సమస్యలు అంటే దీని గురించి రాస్తే ఒక 2 పుస్తకాలు రాయచ్చు మా ప్రాబ్లమ్స్ గురించి. ఓకే రైట్, ఎల్లింగ యాదవ్ గారు మొత్తం మీద కానిస్టేబుల్ కానిస్టేబుల్ భార్యలు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఒక పోలీస్ విధానం ఉంది, దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అది చర్యలు తీసుకుని ఒకే దగ్గర 5 సంవత్సరాలు మాకు పోస్టింగ్ ఇస్తే ఉల్లాసంగా మా కుటుంబాన్ని చూసుకుంటూ, మా పేరెంట్స్ ని చూసుకుంటూ, మా పిల్లల చదువుని చూసుకుంటూ మేము ఉత్సాహంతో సమాజంలో కూడా మా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ మా సమాజానికి కూడా మేము గౌరవాన్ని తీసుకొచ్చి చేయడానికి మాకు సహకరించగలరని ఇక్కడ ఉన్న అన్ని పార్టీల వారిని మమ్మల్ని ఒక రాజకీయ కాగాలు మమ్మల్ని. ఓకే ఓకే, లింగ గారు ఏం చెప్తారు అసలు? ఎస్ డెఫినెట్ గా నేను మొదటి నుంచి అదే చెప్తున్నాండి, డెఫినెట్ గా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి నిరంతరం ఇవాళ ప్రజల కోసం వాళ్ళకి ఏదున్నా తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ జస్ట్ ఇవి ఏదైతే ఇప్పుడు మిత్రులు చెప్పారో ఇవాళ వాళ్ళు డెఫినెట్ కూడా ఆ సమస్య ఇది అదండి, ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కదండి, గతంలో రేవంత్ రెడ్డి గారిని కల్పించమని అంటున్నారు కదా సార్. మమ్మల్ని సార్ దగ్గరకు ఒక్కసారి తీసుకుపోవచ్చు కదా సార్, మా ఆడకూతురు 5 మందిని మమ్మల్ని అందరూ మేము తీసుకుపోమడుగుతే 5 మందిని మా చంటి పిల్లలు తీసుకొచ్చిన 5 మంది మమ్మల్ని లోపల పిలిస్తే అమ్మ మీ బాధ ఏంది అని అడిగితే మేము చెప్తాం కదా సార్, మమ్మల్ని టెర్రరిస్ట్ గా లాక్కుపోవడం ఎందుకు, ఇదంత ఎందుకు సార్, మా భర్తలు 4 గంటలు పోవాల్సిన సమయంలో 2 గంటల్లో అంత స్పీడ్ గా అవుతున్నారు సార్ ఫోన్ చేసిన అంటే, మధ్యలో యాక్సిడెంట్లు అయితే మాకు పైసలు ఇస్తారా సార్,
మా భర్త లేనప్పుడు మా పైసలు ఆ పైసలు మేము ఏం చేసుకోవాలి సార్? మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీటింగ్ లో కూడా అదే చెప్పారు, ఇందులో డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తామంటే 4 గంటల్లో పోవాల్సిన సమయాన్ని వీళ్ళు 2 గంటల్లో బండిల మీద బైక్ మీద ఎంత ఎమర్జెన్సీ 4 గంటలకు 5 గంటలకు వేసిపోతే మధ్యలో యాక్సిడెంట్లు అయితే తర్వాత పైసలతో మేము ఏం చేసుకోవాలి సార్? తండ్రి లేని బతుకుతూ పిల్లలకి ఇవ్వడానికా సార్ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది? ఆ పిల్లలకు ఆ పైసలతో ఏం చేస్తాం సార్? మేము తండ్రి లేనిది, మాకు భర్తలు లేనిది, ఆ పైసలతో మేము ఏం చేస్తాం అసలు? మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామో మా బాధ లేదో ఒక్కసారి అడగండి సార్. ప్రజాపాలన అంటే మొత్తానికి వలస పాలనే వాదాన్ని తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ తెచ్చుకున్నట్టు మనం అంటే బ్రిటిష్ కాలం నాటి విధానాలను ఇంకా అమలు చేయడం సమంజసమే అంటారా? అదే చెప్తున్నా డెఫినెట్ కూడా ఇవాళ ఇప్పుడే చెప్పారు ఈ సమస్య ఇప్పుడుంది కాదు గతంలో ఉంది. గతంలో ఉన్న 15 ఏళ్లుగా తెలంగాణ పరిపాలించిన గతంలో తెలంగాణలో 15 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ గారు చేయలేదు, ఇదే కొత్త సమస్య కాదు. అయినా కూడా ఇది ప్రజాప్రభుత్వం, మీ మీద మా కన్సర్న్ ఉంది, దయచేసి మీరు ఆందోళన చెందవద్దు. డెఫినెట్ కూడా ఇవాళ ఆల్రెడీ నిన్ననే వాళ్ళకు కూడా బెటాలియన్ లో ప్రజా దర్బార్ గారు నిర్వహించి వాళ్ళకున్న సమస్యను తీస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి సంబంధించిన విషయాలలో మాకు ఎటువంటి దర్బార్కి సంబంధించి ఎటువంటి స్పష్టమైన హామీలు లేదు సార్ మీ తరఫున ప్రభుత్వానికి? సార్ మేము ప్రభుత్వంలో చెప్పండి, మీరు చెప్పండి సార్. దర్బార్ వల్ల అక్కడ మా కంపెనీ గారికి మేము ఎప్పుడు చెప్పుకునేది సార్, ప్రతి నెల చెప్పుకునేది మా బాధలు అనేది డీజీపీ గారి దానికి పోదు సార్. డీజీపీ గారికి తెలియాలి సార్ మా దగ్గర ఎంత బాధలు ఎక్కడ పొద్దున్న 5:45 రోజులు పెట్టడం వల్ల హెడ్ కానిస్టేబుల్ గారు యాక్సిడెంట్ అయి చనిపోయారు సార్ 2 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ పాపం ఉంది అతనికి. మా బెడరూమ్ వచ్చేసి ఎంతో మంది రీసెంట్ గా రమేష్ అనే ఒక సీనియర్ కానిస్టేబుల్ మందుకు బానిసైపోయి అక్కడ ఉన్న అరాచకాలు తట్టుకోలేక బియ్యంలో ఉండే బాధలు తట్టుకోలేక మందుకు బానిసైపోయి చనిపోయారు సార్. 3 పాపలు ఉన్నారు సార్, ఇంకో కానిస్టేబుల్ ఉన్నారు సార్, సీనియర్ కానిస్టేబుల్ సార్, 15 సంవత్సరాలు వెయిట్ చేశారు సార్ ఏఆర్ కన్వర్షన్ వచ్చిందని పెళ్లి చేసుకోకుండా. రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుని వాళ్ళ భార్య అతను వదిలేసి వెళ్ళిపోతే నరక యాతన అనుభవిస్తున్నారు సార్. చచ్చిపోవాలో బతకాలో తెలియక నరక యాతన అనుభవిస్తుంటే ఆడకూతుర్లకు ఈ ప్రభుత్వంలో దొరికేది ఇదేనా సార్? ప్రజా పరిపాలన అంటే ఆడకూతుర్లు సూసైడ్ చేసుకొని చచ్చిపోవడమా సార్? పిల్లలను అనాథాలు చేసిపోవడమా సార్? తండ్రి లేకుండా అనాథాలు. పోలీస్ శాఖ ఆందోళన చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తోంది కదా, దీనివల్ల మీ కుటుంబాలు చర్యలు అదే ఎందుకు తీసుకుంటున్నా సార్? మా వాళ్ళు టెర్రరిస్టులా? ఇన్ని రోజులు ఈ తెలంగాణ కోసం మా వాళ్ళు పోరాడలేదా? ఎప్పటి నుంచో కొంతమంది కానిస్టేబుల్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఎంత మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు లేరు, ఎంత మంది కొట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు అలాంటి మా కానిస్టేబుల్ అనేది తీసుకుపోయి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అంటేంది సార్? మేము మా వాళ్ళు ఇన్ని రోజులు డిసిప్లిన్ గా డ్యూటీలు చేశారు, ఇప్పుడు కూడా చెప్తున్నా సార్ మా వాళ్ళు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఏంది మా వాళ్ళు మీరు ఏమని డ్యూటీ చేయించుకోండి, కానీ డ్యూటీగా చేయాల్సిన పనులు చేయించుకోవాలి, దాని తర్వాత వాళ్ళని ఫ్యామిలీ కన్వీనియంట్ చేయండి, ఒక బిడ్డకు తండ్రిని దగ్గర చేయమని చెప్తున్నాము, ఒక తల్లిదండ్రులకు కష్టపడి కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివించిన వాళ్ళ కొడుకుని దగ్గర చేయమని అడుగుతున్నాం తప్ప మేము వేరేదేమని అడుగుతున్నామా సార్? జీతాల గురించి అడిగినామా సార్? మీరు ఎంత ఇష్టం మేము అంతనే తీసుకుంటున్నాం, మాకు టీఏలు పడలేదు, హౌస్ అలవెన్స్ సరిగ్గా లేవు, మాకు ఎక్కడో బెటాలియన్ లో ఇల్లుస్తారు, దానికి నెలకు 5,000 కట్ చేసుకుంటారు, తీసుకుపోయి డ్యూటీ హైదరాబాద్ లో ఇస్తారు సార్, బెటాలియన్ లో హౌస్ ఇస్తారు. కాదు సార్, భర్తరేమో హైదరాబాద్ డ్యూటీ వేస్తాడు, మాకు ఇచ్చే ఇల్లేమో బెటాలియన్ లో ఉంటది. భర్త లేకుండా బెటాలియన్లు ఎట్లుంటారు సార్? అసలు ఎట్లుంటారు? కొన్ని నెలలు తరబడి మళ్ళా ఒక రోజు కాదు, ఏదో ఒక రోజు హైదరాబాద్ పోయేస్తాడని కాదు, నెలకి 5,000 కట్ చేసుకుంటారు, కరెంటు బిల్లులు తీసుకుంటారు, వాటర్ బిల్లులు తీసుకుంటారు, మరి ఇంకా మాకు ఇచ్చే జీతంలో కూడా అవన్నీ కట్ చేసుకుంటే ఇంకా మేము ఎట్లా బతకాలి సార్? అసలు మేము ఒకటున్నాం. ఓకే, మనతో పాటు మా కరస్పాండెంట్ రవితేజ జాయిన్ అయ్యారు. రవితేజ గారు నమస్కారం అండి. అంటే మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు, వీళ్ళు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు అసలు ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటారు, వీళ్ళ సమస్యలు నిజంగా తీర్చలేనివా? 2 రోజులుగా మనము సీటీఎల్ తరఫున బాధితులందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, చేశాము. వాళ్ళ మీరు ఫోన్ రొటేట్ చేసుకుని మాట్లాడరా, దీనిపైన వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేయండి. మీరు డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు, మీ డిమాండ్స్ ఏంటి, అసలు నెరవేరేసేట డిమాండ్స్ అంటూ కూడా వాళ్ళందరినీ అడిగాము. ఇప్పుడు కూడా కానిస్టేబుల్స్ లైన్ లో ఉన్న కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబుల్ కుటుంబాలు కానీ
అసలు పాసిబుల్ అవుతుందా మీరు అన్నటువంటి డిమాండ్స్? ఏ పోలీస్ సాధ్యం కాకపోతే ఎందుకు మాకు మాట ఇస్తారు చెప్పండి సార్? వేరే రాష్ట్రాల్లో టీజీపీఎస్ తరఫున మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఒక దర్బార్ ఏర్పాటు చేస్తున్నాం. మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, మేము మీతో మాట్లాడతాం. దర్బార్ లో జరిగేది ఏది ఏంటంటే బయటికి రావు సార్. ఒకటి ఒకటి పోలీస్ కానిస్టేబుల్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురాలేదు. మా దగ్గరికి డైరెక్ట్ రోడ్డు పైకి వెళ్ళాము. నేను ప్రత్యేకించి నేను జీ న్యూస్ ఛానల్ గారికి తెలియజేసేది ఏమిందంటే, నేను జీ న్యూస్ ఛానల్ కి తెలియజేసేది ఏంటంటే సార్, ఖచ్చితంగా మాకు ఆఫీసర్ క్యాడర్ లో ఏడీజీపీ గారు మనం మీటింగ్ పిలిచారు సార్. మీ సమస్యను చెప్పమని మేమందరం ఏడీజీపీ గారి దగ్గరికి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే సార్ మమ్మల్ని కనీసం మా సమస్యను వినడానికి కూడా రాలేట, పొద్దున మార్నింగ్ 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల దాకా వేరే కింద ఉన్న ఆఫీసర్ని పంపించి మా సమస్యను పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్ళిపోయారు సార్. మా దర్బార్ నిర్వహించిన దాంట్లో మా సమస్యలు చెప్తాయి అంటే మా సమస్యలు వాళ్ళు వినట్లేదు. వాళ్ళు చెప్పింది మేము వినడానికి మాత్రమే మమ్మల్ని మోటివేట్ చేసి సమస్య పరిష్కారం కావాలన్నా సమస్య పరిష్కారం చెప్పాలా? దర్బార్ మరి సమస్య చెప్పుకోవడానికి ఇప్పుడు దాంట్లో కూడా దిస్ ఇస్ నాట్ నెట్ ఒకటండి. ఇప్పుడు మీరే సమస్య ఉందన్నారు, ఇది కొత్తది కాదు, గతంలో ఉన్న సమస్య, దాన్ని పరిష్కరించుకోవడం కోసం ఇవాళ ఆల్రెడీ డీజీపీ గారు కూడా లెటర్ రిలీజ్ చేశారు. ప్రజా దర్బార్ అక్కడ దర్బార్ పెడుతున్నారు. మీరు అక్కడ సమస్య కనుక పరిష్కారం కాకపోతే డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఉంది ఇక్కడ. మీరు దయచేసి మీరు సమస్య పరిష్కారం కోసం చూస్తున్నారా? మీరు దేనికి కావాలి? మేము అదే చెప్తున్నాం, ఇది ప్రజాప్రభుత్వం. నేనే ఒకటి ఇవ్వరు. మీరు గతంలో ఎవరికైనా రిప్రజెంట్ చేశారా? మంత్రులను కలిశారా? లేదా మీ హైర్ ఆఫీసర్ చెప్పారా? ఇవాళ దయచేసి నేను ఏమంటున్నా, మీ పేరు మీద మిగతా వాళ్ళు చొరబడుతున్నారు కదా. పంపించాం గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం, సీఎంఓ ఆఫీస్ కి కాపీ లెటర్స్ పంపించాం. దాంతో పాటుగా ఇప్పుడు సార్ ఏమైతే సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటున్నాం అంటున్నారు కదా సార్. ఈ మధ్యలో సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామంటే మేము ఒకటే చెప్తున్నాం, జీ న్యూస్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ జీ న్యూస్ ఛానల్ తరఫున మేము ఒక 10 మందిని కుటుంబ సభ్యులతో మమ్మల్ని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి దగ్గర ప్రభుత్వాన్ని మా వెనుక డైరెక్ట్ అందిస్తాం. ఎందుకంటే హోంమంత్రికి హోంమంత్రిత్వ శాఖకి మా మంత్రి గారు లేరు. ఇప్పుడు అది రేవంత్ గారి రెడ్డి గారి చేతుల్లో ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు సమస్యను పరిష్కరించే దిశగా మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు రేపటికే రేపు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి. మేము మా వింతి పత్రం ఏ పోలీస్ గురించి అమలు దానికి వింతి పత్రం ఇచ్చి 5 సంవత్సరాలు ఒకటి దగ్గర పోస్టింగ్ ఉంచేదాని గురించి మేము మా వింతి పత్రం ఇచ్చి స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక స్పష్టమైన హామీ పొందితే మేము దీన్ని శాంతియుతంగా దీన్ని విరమించుకుంటాం. దీంట్లో ఎటువంటి రాజకీయ కారణాలు కానీ వేరే కారణాలు కానీ మా సమస్యకు పరిష్కారం రేపు ఒక 10 మందితో మీరు అపాయింట్మెంట్ ఇప్పించి ముఖ్యమంత్రి గారితో మాకు స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇస్తే రేపటి నుంచి ఇవన్నీ ఆ హామీ ఎప్పుడైతే సార్ ఒక టైం పీరియడ్ ఇచ్చి చెప్తారో అప్పటి వరకు శాంతియుతంగా మేము మా మానసిక బలం కానీ మా కుటుంబ సభ్యులు కానీ మానసిక రిప్రజెంటేషన్ ఇవ్వలే అంటున్నారు. ఏడీజీపీ గారికి మన మీటింగ్ కి వెళ్తే వెళ్ళాము, అక్కడ మా సమస్యను పట్టించుకోలేదు. మా దర్బార్ లో మేము మా సమస్యను చెప్పాము, అక్కడ కూడా మా సమస్యను పట్టించుకోలేదు. మాట్లాడే అవకాశం కల్పించండి. మీ ద్వారా ముఖ్యమంత్రి కలుసుకుంటే స్పష్టమైన హామీ తీసుకుంటే అప్పుడు మాకు ఒక ధైర్యంగా ఒక అస్యూరెన్స్ అనేది ఉంటుంది సార్. ఈ మధ్యలో ఇవన్నీ ఏర్పాటు చేసి కాలయాపన ఈ పనులని ఉన్న ఫలంగా దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక పోలీస్ ఉద్యోగి రోడ్డు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని ఇంత ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా హోంమంత్రి గారి దగ్గరికి సమస్యలు అర్థమైంది. రైట్ రైట్ ఓకే. చాలాసేపటి నుంచి గ్రీన్ టీషర్ట్ కానిస్టేబుల్ గారు వెయిట్ చేస్తున్నారు. చెప్పండి అసలు నిజంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్మ్యూట్ చేసి మాట్లాడరా. అవును సార్. సార్ నమస్కారం సార్. నేను 2009 బ్యాచ్ కానిస్టేబుల్ సార్. ఇలాగే
మీరు అంటున్నారు కదా దర్బార్ పెట్టి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా, నేను దర్బార్ లో క్వశ్చన్ చేసినప్పుడల్లా ఆ తర్వాత టార్గెట్ చేసి నాకు ఇప్పటికీ 6 పనిష్మెంట్ ఇచ్చారు సార్. ఇటు కన్వర్షన్ కి పోకుండా అలాగే ఫర్దర్ ప్రమోషన్ లేకుండా నా జీవితం నాశనం అయిపోయింది సార్. నేను 2009 బ్యాచ్, నేను ఇప్పటి వరకు మ్యారేజ్ కూడా చేసుకోలేదు సార్. నిన్న రీసెంట్ గా నాకు ఏఆర్ కన్వర్షన్ వస్తుందేమోనని మొన్న 15 సంవత్సరాల తర్వాత మొన్న మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను ఇప్పుడు కూడా నా భార్య నా దగ్గర లేదు సార్. నా జీవితం ఎంత దరిద్రంగా తయారైందా సార్? అసలు బయటికి రానియరు సార్, దర్బార్ లో జరిగేది ఏది బయటికి రానియరు. క్వశ్చన్ చేస్తే ఆ ఫలానా వాడు క్వశ్చన్ చేశాడు వాడిని టార్గెట్ చేయండి, ఇలా ఉంటుంది సార్. దర్బార్ విషయాలు బయటికి రానివ్వరు దయచేసి. అసలు స్టేట్ మొత్తంలో ఒక పోలీసే రోడ్డుకి ఎక్కుతున్నాడు అంటే ఎందుకు ఎక్కుతారు సార్? ఎంత బాధ ఉంటే ఎక్కుతారు సార్? నా కళ్ళ ముందు నా బ్యాచ్ వాళ్ళు 6 దాకా సూసైడ్ చేసుకుని చనిపోయిన ఉన్నారు సార్. రోడ్డు మీద పడిన ఫ్యామిలీస్ నేను చూపిస్తాను నా కళ్ళ ముందు, నేను నా తోటి వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ నేను చూపిస్తాను సార్ మీకు. ఇంకా చచ్చిపోవాలి అనే ఒక ఆలోచన మైండ్ లోకి వస్తే తప్ప భరించలేము సార్. అంత దరిద్రంగా ఉంది సార్ మా జీవితాలు. గ్రీన్ టీషర్ట్ మాట్లాడిన కానిస్టేబుల్, మీకు ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు ఉన్నటువంటి తేడా ఏంటి? మీరు ఉద్యమం చేస్తుంటే మిగతా కానిస్టేబుల్స్ ఎందుకు మీకు మద్దతు తెలియజేయట్లేదు? ఫస్ట్ నుంచి మా మీద ఉన్న చిన్న ఏమంటారు సార్, టీఎస్ఎస్పీ అంటే వీళ్ళు గార్డ్ చేస్తారు, వీళ్ళకి ప్రజలకి ఎటువంటి రిలేషన్ ఉండదు కాబట్టి సార్ ఒక నిమిషం కంప్లీట్గా వాళ్ళు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా వాళ్ళు మేము చేసే శాంతిత నిరసనకి వాళ్ళు ఉద్యోగ ధర్మం వాళ్ళు నిలబడిస్తారు తప్ప మాకు సహకరించడం లేదు. ఇక్కడ ఏక్ పోలీస్ విధానం అమలులోకి తీస్తే సివిల్ ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మిత్రులు నాకు కాల్ చేశారు, మీరు వస్తే అక్కడ మీ ఉద్యోగాలు ఒక దగ్గర ఉంటే మా పనిభారం తగ్గుతుందని వాళ్ళు కూడా దీన్ని ఆహ్వానిస్తారు. దాంతోపాటుగా ఏఆర్ కానిస్టేబుల్ కూడా దాని ఒకటే విధానం అమలు వస్తే అన్ని ఉద్యోగాలు అందరు కానిస్టేబుల్ చేస్తారు కాబట్టి రిక్రూట్మెంట్ ఒక దగ్గర ఒక టీఎస్ఎస్పీ లో రిక్రూట్మెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏఆర్ అక్కడ నుంచి సివిల్ కు ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తారు కాబట్టి ఇందులో ఎవరు మిగతా పోలీస్ సభ్యులకి ఎటువంటి ఇందులో వాళ్ళ ఉద్యోగ ధర్మం కింద మాత్రమే శాంతియుత నిరసన తెలియజేసినప్పుడు వాళ్ళ ఉద్యోగ ధర్మం కింద మాత్రం మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళకు మాకు ఎటువంటి వైరుధ్యం లేదు, వాళ్ళకి మాకు మమ్మల్ని సహకరిస్తలేరు అనే విషయాన్ని ఖచ్చితంగా ఒక్కొక్క సివిల్ కానిస్టేబుల్ 24 గంటలు 12 గంటలు ఈ పనిభారం భరించలేక సఫర్ అవుతారు. ఇది అంతేకాక ఈ ఖాళీ ఉన్న ఫోర్స్ కానీ దీని ఒక స్ట్రక్చర్ వేలు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ మీద పని ఒత్తిడి తగ్గుతుంది, వాళ్ళు ఎక్స్చేంజ్ గా వాళ్ళు డ్యూటీలు చేయగలుగుతారు. బెటాలియన్ వ్యవస్థలో పటిక పేరుతో నిజంగా చాలా అవును సార్, పటిక గురించి వచ్చారు కాబట్టి పటిక్ నిజంగా అలాంటి వెట్టి చాకిర్లు ఉన్నాయా? నేను చెప్తా సిస్టర్ ఒక నిమిషం బెటాలియన్ లో ఫటిక్స్ ఎలా ఉంటాయి సార్? మార్నింగ్ జనరల్ గా ఏ డిపార్ట్మెంట్ కి నేను ఎమర్జెన్సీ చూస్తే పిలుస్తారు, లేకపోతే 9 కు 8:30 కు ఎనుకో రోల్ కాల్ జరుగుతుంది. ఒకసారి ఇది ఏమైనా ఉంటే డ్యూటీస్ ఉంటే డిఫరెంట్, మా దగ్గర మార్నింగ్ 5:30 పిలుస్తారు బెటాలియన్ హెడ్ క్వార్టర్ లో ఉంటే 5:30 నుంచి ఏం చేపిస్తారు సార్? గడ్డి ఎక్కిపిస్తారు 5:30 నుంచి 8:30 నుంచి 8:30 గడ్డి ఎక్కాలి, లేదంటే ఏదో ఒకటి బండలు అటున్నాయి ఇటు పెట్టాలి ఇటున్నాయి అటు పెట్టాలి, ఏదో ఒక గుర్తు ఉంటుంది ఆ గుర్తు చుట్టూ తిరగాలి. ఇది విషయం ఒక పైసా ప్రయోజనం గవర్నమెంట్ ఉపయోగమైన పని ఉండేది, దాంతో పాటుగా గోడలు కట్టాలి, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్టర్ నుంచి చేసే జాబ్లు అంటే ఒక టెండర్ పిలిచి ఒక కాంట్రాక్టర్ చేసే పనులను బెటాలియన్ కమాండెంట్లు కానీ అధికారులు కానీ ఏం చేస్తారు అంటే మా ద్వారా పిచ్చి దాని ద్వారా వచ్చే డబ్బుల్ని వాళ్ళ జేబులలో వేసుకుంటారు. ఒక బిల్లు నుంచి బిల్లులు డబ్బులు చేసుకోవడానికి మా ద్వారా పనులు చేపిస్తున్నారు. లేడీ గెస్ట్ ఒకసారి మీరు మాట్లాడమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ వీటన్నిటికి దూరంగా మీరు ప్రామిస్ చేసే డిపార్ట్మెంట్ లో కడుగు పెట్టారు. ఈ రోజు మీకు బెటాలియన్ లో గానీ ల్యాండ్ ఆర్డర్ లో గానీ లేకపోతే ఎస్పీ లో గానీ ఏఆర్ గా గానీ సివిల్ గా గానీ ఏ డిపార్ట్మెంట్ లో గానీ మీకు ఉద్యోగం వచ్చినా మేము కుటుంబాలకు విధులకు మేము అటాచ్ అయి ఉంటాము. పోలీసే మా ప్రాణం, మా ప్రాణమే మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నటువంటి మీరు ఇప్పుడు మాకు హాలిడే ఇవ్వట్లేదు, మాకు పండుగలకు హాలిడే ఎక్కడ అడుగుతున్నాను సార్ ఒక నిమిషం ఆగండి. మా భర్తలకి ఈ కూలి పనులు చేపిస్తారు, మాకు పెళ్లి చేసుకునే ముందల ఇట్లా ఇట్లా ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే ఏ అమ్మాయి చేసుకుంటారు? మీరు ఒక విషయం చెప్పండి సార్, ఫర్ సపోజ్ మీకు ఒక కూతురు ఉంది, మీ అల్లుడు ఇంటికి రాడు 20 రోజుల తర్వాత, నెల రోజులైనా మీ ఇంటికి రాడు, మీరు పెళ్లి చేసారా సార్?
అట్లనే మా తల్లిదండ్రులు కూడా ఇచ్చి చేసారు సార్. చేసిన తర్వాత మాకు తెలిసిన పరిస్థితి ఇది, వీళ్ళు చేసే పనులు మాకు ఆ వీడియోలు చూస్తే మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోం సార్. ఇప్పుడు అన్న మా భర్తలు కనిపిస్తారు, మా చుట్టాలు ఫోన్ చేస్తారు, మీ ఆయన కానిస్టేబుల్ అని చెప్పినావు కదా, మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పినావు కదా, మీ ఆయన పోయి చేసే పని ఇదా అని అడుగుతారు. మాకు ఫోన్లు వస్తున్నాయి సార్ అందులో ఫోటోలు చూసి. మేము ఎందుకు మాకు సరదానా సార్? అయినా కాదు సార్, మీరు అంటున్నారు మేము వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ సివిల్ వాళ్ళు ఏఆర్ వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీలు తెలుసుకుని ఇంటికి పోతారు సార్. మాలాగా 20 రోజులు నెల రోజులు ఇట్లా తీసుకుపోయి హెడ్ క్వార్టర్ లో పడేసి ఆ అడ్డమైన పనులు చేపియారు కదా సార్. వాళ్ళని స్టేషన్ లో చేయాల్సిన పనులు చేస్తారు, ఇంటికి వెళ్తారు. ఏఆర్ వాళ్ళు డే బై డే డ్యూటీలు వేసుకుంటారు, ఇంటికి పోతున్నారు. భార్య పిల్లలతో మంచిగా అంటున్నారు, పిల్లలకు తండ్రిని గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు నిర్మల రీసెంట్ గా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు గొడవలు పడి విడాకు సంవత్సరం కూడా కాపురం చేయకుండా విడాకులకు పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు మీకు తెలియదా అమ్మా అని, తెలిస్తే ఎవరు చేసుకుంటారు సార్? ఎవరన్నా ఇంటికి పంపించారు ఆయన రాడు అంటే ఏ అమ్మాయి పెళ్లి చేసుకోనికి రెడీ ఉంటది? ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీరు ఒక్కసారి ప్రజలలో కొల్లి మైక్ పట్టి జీనియస్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి బయట సమాజాన్ని అడగండి. మీకు ఒక కూతురు ఉంటే టీజీఎస్పీ వాళ్ళకు మీరు పెళ్లి చేస్తారా, ఇచ్చి చేస్తారా అని ఒక్క పేరెంట్ నేను ఇచ్చి చేస్తా అని మా వీడియో చూసినాక చెప్తారేమో చూడండి సార్. మాకు కూడా తెలియదు సార్, వాళ్ళకు కూడా తెలియదు. జాబ్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు సార్. మాకు ఎంగేజ్మెంట్ అయినాకనే మా సార్ ఎక్కిండు. నేను 100 సార్లు అడిగినా నీ డ్యూటీ ఎట్లుంటే నాకు తెలియదు అన్నాడు. మరి నువ్వు ఏడ పని చేసావంటే నాకు తెలియదు అన్నాడు. ఎన్ని రోజులకి ఇంటికి వస్తావంటే నాకు తెలియదు అన్నాడు. ఎక్కినాక ఏమంటుండ సార్? మరి నాకు కూడా తెలియదు వీడికి వచ్చినాక ఏ పనులు ఉంటాయని. నేనేం చేయాలి? నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాడు ఏమని అంటే, లేకపోతే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది మాకు. మా పిల్లలు సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతున్నారు సార్. అసలు మేము సింగిల్ కాదు సార్, మేము సింగిల్ పేరెంట్లమా. ఒక పిల్లవాడికి తండ్రి తల్లి చాలా ముఖ్యం. మీరు గవర్నమెంట్ ప్రతి దాంట్లో ఉంటారు కదా సార్, పిల్లలను ఎలా పెంచాలి అని ప్రతి దాంట్లో మీరు గవర్నమెంట్ వాళ్ళే చెప్తారు. తల్లి తండ్రి సమాజంలో వాడు బతకాలి అంటే వాడికి మంచి ఏదో చెడేదో చెప్పాలి. ఒక తల్లి మాత్రమే చెప్తారా సార్? తండ్రి యొక్క ఏ బాధ్యత లేదంటారా మీరు? చెప్పండి చెప్పండి సార్, నాకు తండ్రి బాధ్యత ఉందా లేదా? ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చెడు తెలుస్తేనే సార్ వాళ్ళు ఏదో ఒకటి చేయగలుగుతారు. తండ్రి లేకుండా ఒక భర్త ఉన్నా కూడా లేనట్టుగా బతుకుతున్నాం మేము. తండ్రి ఉన్నా కూడా తండ్రి లేనట్టుగా పిల్లలు ఉన్నారు. స్కూల్లో ఒక మీటింగ్ ఉంటే ఎన్ని మీటింగ్లు అయినా ఒక్క చేతుంటి మేము పట్టుకొని పోతాం. ఏంది మేడం ఎప్పుడు మీరే వస్తారు, వీళ్ళ తండ్రి ఎక్కడ పోయిండు, ఏం సమాధానం చెప్పాలి సార్ అసలు? ఒకవేళ మేము నోరు తెలిసి లేదు మేడం మా సార్ రాడు 15-20 రోజులు అట్టే ఉంటాడంటే, ఇప్పుడున్న మీరు చూసలేరా సార్ న్యూస్లో ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయి? మేము నోరు తెలిసి మా ఆయన ఇంటికి రాడు 15-20 రోజులు అట్టే ఉంటాడు, మేము సింగిల్ గా ఉంటామంటే మాకు అసలు బతికే అవకాశం ఉందా సార్ ఈ సమాజంలో? పొద్దుగా బయటికి వెళ్తేనే అత్యాచారాలు జరుగుతుంటాయి. ఇంత కాలంలో మేము ఒంటరిగా ఉన్నాం అని తెలిస్తే ఎవరు మమ్మల్ని సమాజంలో బతకనిస్తారు సార్? వీళ్ళు టీజీఎస్పీ వాళ్ళకు పెళ్లి అసలు ముందే చెప్పండి సార్, ఒక మాట చెప్పండి సార్ ముందే. పేపర్లు వేయండి టీజీఎస్పీ వాళ్ళకు పిల్లలు పెళ్ళాలు వద్దు, మీరు పెళ్లిళ్ళు వేసుకోకండి అని గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ జారీ చేయండి సార్. అప్పుడు ఏ అమ్మాయి మేము టీజీఎస్పీ వాళ్ళని వేసుకోవాలి? మమ్మల్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సార్, హలో చెప్పండి. వినిపిస్తుంది? మేము చేయని పని లేదు సార్. మేము అక్కడ బెటాలియన్ లో చేయని పని లేదు. ఫోన్లో తీసినాము, చెట్లు కొట్టినాము, బండలు మోసినాము, ప్రతి ఒక్క పనులు మాతో పని చేశారు. మామిడికాయలు హైదరాబాద్ తీసుకొచ్చి మామిడికాయలు కూడా అమ్మని ఇచ్చారు సార్. చింతపండు కొట్టినాము, చెట్లు కొట్టినాము, ప్రతి ఒక్క పని చేయని పని లేదు. మేము మాతో ఏ చెట్లు అంతా ఎంత చేశాం సార్ అంటే అంత ఘోరంగా చేశారు సార్ మాతోటి. ఇప్పుడు మా పిల్లలు ఎంత ఘోరంగా ఉద్యోగం కూడా మేము చేస్తున్నాం సార్. ప్రస్తుతము మేము ఏజెన్సీలో ఉన్న పిఎస్ కి అటాచ్ అయి ఉన్నా లాండ్ ఆర్డర్ పోలీస్ చేసే ఉద్యోగాలు వెహికల్ చెకింగ్ కానీ బీఎస్సీ బందోబస్తు కానీ పిఎస్ గార్డ్ కానీ ప్రతి డ్యూటీలు మేము చేస్తున్నాం సార్. ఒక్క ఆర్ఐ కోసం 500 మందిని కంపెనీ హైదరాబాద్ పెట్టి అంటే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి కానీ మా ఫ్యామిలీస్ మాత్రం సంతోషంగా ఉండటానికి వీల్లేదు. ఎందుకు సార్? మేము ఏం తప్పు చేసినాం? ఏమన్నా మేము డైరెక్ట్ రిక్రూట్ చేసాం, మాకు ఎట్లా చేశారు సార్? అందరితోటే కదా సార్ ఎగ్జామ్ చేసి. శ్రీనివాస్ గారు అంటే వాళ్ళు మాట్లాడింది భార్యలు మాట్లాడింది శ్రీనివాస్ గారు, ఇలాంటి దారుణమైన స్థితిలో దారుణమైన పరిస్థితిలో నిజంగా వెట్టి చాకరి చేస్తున్నట్టు అనిపిస్తోంది. మీతో మాట్లాడతారు, మా కోసం మొత్తం
మీ పై ఆఫీసర్ల కోసం పనిచేయాలి, ఆర్డర్ల కోసం పనిచేయాలి, గడ్డి ఊడాలి, పార్లు పట్టాలి అని చెప్తే ట్రైనింగ్ మాకు కూడా తెలుస్తుంది కదా, ఇవన్నీ ఎందుకు మాకు ట్రైనింగ్ లో? రైట్ రైట్ శ్రీనివాస్ గారు, అసలు మొత్తం టోటల్ గా ఈ వెట్టి చాకరిపై మీరు ఏం చెప్తారండి? ఉద్యోగం ఏ దేని కారణం చేత ఏం చేయాలని చెప్పేసి వారు రిక్రూట్ కాబట్టారో ఆ పని చేయించాలి. కానీ ఆ పొలం పని, చెట్లు మాడకాయలు తెంపియడం, ఆ పని అగౌరవమైంది కాదు, కానీ వాళ్ళు చేయాల్సిన పని కాదు, డ్యూటీలో డ్యూటీలు కాదు. ఆ వ్యవసాయ రైతులు అందరూ కూడా కష్టపడతారు, వాళ్ళకి గౌరవం లేదా కానీ అవమానకరం. ఈ ప్రభుత్వం వచ్చింది కాదు, గత ప్రభుత్వం వచ్చింది కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. వీళ్ళ చేత చేయించదు, చేయించడానికి ఇంకా ఆ రకంగా అటువంటి పనులు చేయించడానికి ఇంకో టీం ని, అటువంటి టీమ్స్ ని రిక్రూట్ చేయండి. కానిస్టేబుల్ అని కాకుండా, కానిస్టేబుల్ అని పేరు పెట్టి రిక్రూట్ చేయకుండా ఆ పనులు చేయించడానికి అనేక పోస్ట్ ఉంటాయి. ఆ అటెండర్ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నారు సార్, ప్రతి చేయించండి. వీళ్ళను సోదరిమని చెప్పినట్టుగా కుటుంబాలు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. తండ్రి అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం పిల్లలకు ఉండే ప్రమాదం, లేని ప్రమాదం ఉన్నది. భార్య ఆ యొక్క ఆప్యాయత లేకుండా పోతా ఉన్నది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్థిక వ్యవహరించకుండా సర్కార్ వీళ్ళ సమస్య పట్ల స్టడీ చేయడానికి ఒక కమిటీ ఇచ్చి మరీ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఈ రోజు ఆగండి, సోదరు ఆగండి, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. పోలీస్ కానిస్టేబుల్ సోదరులు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ జీ న్యూస్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని తెలిసింది, తెలంగాణ సర్కార్ కు తెలిసింది. మీరు పోకుండా ఈ విషయాలను తెలుస్తాయి. ఇది చాలా ముఖ్యమైన ధైర్యమైనటువంటి నిర్ణయం మీరు తీసుకొని ధర్నా చేయడం అనేది ధైర్యమైంది. దాంట్లో డైరెక్ట్ కొందరు కొందరు ఇండైరెక్ట్ ఉన్నారు. మీరు లేకున్నా స్క్రీన్ లో ప్రొవోక్ చేసి ఇన్స్టిగేట్ చేసి చేపించినట్టుగా ఉంటది. సరిపోయింది, అయితే ప్రభుత్వం ఇప్పుడు కమిటీ వేయాలి, వేసి స్టడీ చేసి హౌ బెస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా జస్టిఫై చేసి సాటిస్ఫై చేసే విధంగా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడెక్కడ ఈ యొక్క డిఫరెంట్ గా ఉందో మాన్యువల్ లో మార్పులు తీసుకొచ్చారో ఆ రకంగా చేయాలి. పాత కాలపు రిక్రూట్మెంట్ యొక్క రూల్స్ ఇప్పుడు కాలం మారింది, ఇప్పుడు అవసరాలు వేరున్నాయి. పిల్లల యొక్క కుటుంబాలు, చదువులు, ఇవన్నీ కూడా మీరంతా కూడా కష్టపడి తయారు. ప్రొవైడెడ్ ఫ్యామిలీ టుగెదర్ అనేది సరే చాలా ఇంపార్టెంట్. పిల్లల ఆప్యాయత, అనురాగం, డిస్టెన్స్ పెరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నాను. రైట్, మీరు కంక్లూడ్ ఇవ్వండి. అంటే గత ప్రభుత్వము లేకపోతే ఎప్పటి నుంచో ఇది బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి విధి విధానాలు తెలుస్తా ఉంది. మీ ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు సోదరమని కానీ సోదరులు కానీ చెప్పినట్టు డెఫినెట్ కూడా అది యూనిఫామ్ లో ఆర్డరీ వ్యవస్థలో కొట్లాంటి అట్లాంటివి ఎస్పెషల్లీ బెటాలియన్ లో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు డెఫినెట్ కూడా ప్రభుత్వం దృష్టికి డెఫినెట్ కూడా నేనేం చెప్తున్నంటే ఇవి పట్టించుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రే స్వయంగా హామీ ఇచ్చాడు, పదేళ్లుగా ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేదు. అయినా కూడా ఇది ప్రజాప్రభుత్వం, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క సమస్యను తీరుస్తున్నాం. ఇవాళ 9 నెలలు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ చాలా వరకు అభివృద్ధి సంక్షేమంలో ఇవాళ తెలంగాణలో ముందుకెళ్తుంది. డెఫినెట్ కూడా ఇప్పుడు మిత్రులు ఏదైతే చెప్పారో ఆ సమస్యను కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుంది. మీ మీద మా కన్సర్న్ ఉంది. దయచేసి ఇవాళ ఇప్పుడు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు ఇవాళ ఇష్యూని పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని రాష్ట్రాల నుంచి మహిళలు వస్తున్నారు రోడ్డు మీద వచ్చి కూర్చుంటున్నారు. చెప్పమని సానుకూలత ఉంటే సార్, మా మీద సానుకూలత ఉంటే రోడ్డు మీద చంటి పిల్లలతోటి ఒక అక్కను లాక్కుపోయి అందులో వేసినప్పుడు అక్క ఏం చెప్తుంది, నాకు పాలిచ్చే బాబు ఉన్నాడు మేడం, మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి, నా బాబు కింద అక్కడ ఎక్కడో ఉన్నాడు, నేను మాట్లాడుతున్నామా? డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం, 10 ఏళ్లుగా మీ సమస్య పరిష్కారం కాలే, తెలంగాణ వస్తే పరిష్కారం అవుతుంది అనుకుర్రు, కానీ కాలేదు. మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అట్లా జరిగింది, ఇదేం కొత్తది కాదు. అయినా కూడా ప్రభుత్వానికి మీ మీద కన్సర్న్ ఉంది, డెఫినెట్ కూడా సమస్యని పరిష్కరిస్తాం. దయచేసి మీరు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు, మరి 10 ఏళ్లుగా కేంద్రంలో ఏ విధంగా ఇవాళ ఆర్మీ ఫోర్సెస్ ని ఫోర్సెస్ మీద వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో తెలుసు. నేను ఒక్క నిమిషం
మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఇవాళ బీజేపీ నాయకుడు మాట్లాడుతుండు, మరి దేశంలో ఇవాళ వాళ్ళకి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అని మాట్లాడు, ఆర్మీ గురించి ఏమన్నా మాట్లాడండి. నేను దయచేసి నేనండి అదే చెప్తున్నాను. నేను అదే అమ్మా, ఈ ప్రభుత్వం మీ సమస్యని చిందరవందనంగా ఉన్నాం, నే మీ సమస్యని పరిష్కరించడానికి వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, మీరు మంత్రుల్ని ముఖ్యమంత్రిని కలుసుకొని మీ సమస్యను చెప్పండి. స్పష్టమైన హామీ ఏంటంటే రేపు ఏ రోజు సీఎం గారు అపాయింట్మెంట్ మీరు ఇప్పించగలుగుతారు చెప్పండి సార్. న్యూస్ దానికి దానికి అనుగుణంగానే ఇవాళ డీజీపీ గారు కూడా మీకు దర్బార్ లో అక్కడ మీ పరిష్కారం చెప్పండి. ఒకవేళ అక్కడ కూడా మీ పరిష్కారం కాకుంటే మంత్రులు మాట్లాడతారు. నీవు దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి సార్. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాం కదా సార్, మేము మిమ్మల్ని అడుగుతున్నాం కదా సార్, ఎవరి గురించి ఆ దర్బార్ లో వాళ్ళ మాకు ఉపయోగం లేదు సార్, వాళ్ళకి కావాల్సింది మా భర్తలు వెట్టి చాకరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ఏక్ పోలీస్ చేస్తా అని సార్ ఇచ్చిన హామీని మేము ఒకసారి గుర్తు చేసి మాకు మెస్సులొద్దు సార్, ఆ మెస్సులొద్దు మాకు, ఏమొద్దు మాకు, ఏ పోలీస్ వింతి పత్రాన్ని అందిస్తాం. ఏక్ పోలీస్ అమలు చేయండి సార్. ఆ ఏక్ పోలీస్ అమలుకు పట్టే సమయం పీరియడ్ లో 5 సంవత్సరాలు ఒక దగ్గర ప్రధానమైన మా ప్రధానమైన కారణాన్ని మీ సార్కి దృష్టి తీసుకోండి సార్. ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, ఎందుకంటే హోంమంత్రి గారు ఉంటే హోంమంత్రి గారిని మాత్రం వాళ్ళు, హోంమంత్రి గారు లేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హోంమంత్రి శాఖ శాఖను చూసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తే ఏ పోలీస్ గురించి మాట్లాడి మా సమస్యలు సార్కి విన్నవించుకొని ఒక స్పష్టమైన హామీ కావాలి. 3 నుంచి 5 సంవరాలు ఏ పోలీసులు ఏదైతే సమస్య చెప్పారు ఇవాళ ప్రభుత్వం దృష్టికి డెఫినెట్ కూడా ఆలోచిస్తుంది. రెండు మూడు రోజుల నుంచి కూడా ధర్నాలు నిరసన ఆందోళన చేస్తున్నారు ఇంత, కానీ ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు కదా. నేను అదే చెప్తున్నాండి, ఇవాళ సమస్య ఇది కొత్తది కాదు. ఇప్పుడే బ్రదర్స్ సిస్టర్ చెప్పారు ఇవాళ గతంలో నుంచి జరుగుతుంది, బెటాలియన్ ఏ విధంగా వాళ్ళని వయలేషన్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ హక్కున్నవి వయలేషన్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఇది కొత్త సిస్టమ్ కాదు, గతంలో నుంచి జరుగుతుంది. అయినా కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇవాళ మీ సమస్యని వినడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇవాళ గతంలో ముఖ్యమంత్రి ఏనాడైనా వినేయడానికి సిద్ధంగా ఉండనండి. గతంలో కనీసం ముఖ్యమంత్రి కలుసుకునే అవకాశం ఉండేనా, మంత్రులు అందుబాటులో దయచేసి కలిపేయమని మేము మిమ్మల్ని అదే అడుగుతున్నాం సార్. ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆడవాళ్ళందరూ మీకు కాళ్ళు మొక్కుతాం సార్. అక్క మీరు పెద్ద అట్లాంటి మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం, డెఫినెట్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ ప్రభుత్వం దృష్టికి మీరు వచ్చింది ఎప్పుడండి? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు గతంలో మీరు దర్బార్లు, ఇవాళ కూడా దర్బార్. ఒకవేళ మీరు అక్కడ దర్బార్ లో సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని ఇంకా బెటర్ గా మీ అందరికి ఆమోదయోగ్యమైన అనగానే ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అందుకే మీరు వద్దనదని ఆర్డర్ ఇమీడియట్ గా వెనక తీసుకురు. నేను ఏం చెప్తున్నా అంటే దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదు, మీ సమయం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది, డెఫినెట్ కూడా ఇంకా ప్రభుత్వం మీ సమస్యని పరిష్కరిస్తుంది. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏది పడితే నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడు, బీజేపీ మాట్లాడుతుంది, మరి కేంద్రంలో 15 వాళ్ళే అధికారంలో ఉరు కదా. ఇవాళ దేశంలో మరి 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేయాలని ఆర్మీ వాళ్ళు కొట్లాడుతుంది కదా, ఎందుకు నువ్వు పరిష్కరించలే? బీజేపీ నాయకులు తెలుసుకొని మాట్లాడు, బీజేపీ అమ్మ మీ గురించి కాదు, బీజేపీ నాయకులు మాట్లాడేది తెలుసుకొని మాట్లాడు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ సమస్యని కేసీఆర్ పరిష్కరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇది కేసీఆర్ 10 ఏళ్లలో కేసీఆర్ 10 ఏళ్లలో ఈ సమస్యను పరిష్కరించడం ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఇవాళ దయచేసి మీరు మీ కన్సర్న్ ఉంది మీ మీద, మీరు ఆందోళన చెందవద్దు, డెఫినెట్ కూడా పరిష్కరిస్తే కన్సర్న్ తోటి సీఎం సార్ ని కలవనికే మాకు అవకాశం అని మేము కోరుకుంటున్నాం సార్. జీటెలు న్యూస్ వాళ్ళ నుంచి మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే సార్, మమ్మల్ని సార్ దగ్గరికి కలవనియండి, ఒక 5-10 మందిని తీసుకోమండి సార్, అంతే తప్ప మేము పాత ప్రభుత్వం నుంచి మేము అడుగుతలేము. ఇప్పుడు మీరిచ్చిన హామీ మాత్రమే అడుగుతున్నాము. రేవంత్ అన్న మాకు ఏదైతే హామీ ఇచ్చిండో ఒక చెల్లెలుగా, మేము ఈ తెలుగు రాష్ట్రాల చెల్లెలుగా, అక్కలుగా, మా తల్లిదండ్రులుగా మా నుంచి వచ్చేది ఒకటే ఒకటి సార్, మా బాధ వినండి, ఏక్ పోలీస్ చేయండి, ఒక దగ్గర 3-5 సంవత్సరాలు ఒక దగ్గర ఉంచండి, మెస్ తీసేయండి, మా బాధ వినడానికి ఒక్కసారి సార్ దగ్గరికి తీసుకుపోండి సార్, అంతే. ముఖ్యమంత్రి గారు కూడా ఒక
ఉద్యోగి కానిస్టేబుల్ ఒక పోలీస్ ఉద్యోగి కుటుంబ సభ్యునిగా స్పష్టమైన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల కుటుంబ సభ్యుల సమస్యలన్నీ నాకు సవివరంగా తెలుసు. ఇందులో పోలీసు లేదా స్పెషల్ బెటాలియన్ ఇన్ని విధాలు ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఒకే పోలీసు విధానంలోకి తీసుకొస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన. కాకపోతే ఈ రోజు పోలీసులు ఉద్యోగులు అయితే కుటుంబ సభ్యులు ఎవరో చచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే సార్ ఒక విధంగా ఒక ప్రెస్ నోట్ పెట్టి సార్ ఒక విధంగా స్పందించి బెటాలియన్ కానిస్టేబుల్ ఎవరు అధైర్యపడవద్దు, మీ సమస్యను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకు స్పష్టమైన హామీ ఇస్తున్నాను ఏ పోలీస్ విధంగా చర్యలు తీసుకుంటానని. 5 సంవత్సరాలు మీ అప్పుడు అమలు చేసే వరకు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఒకటి దగ్గర పోస్టింగ్ ఇచ్చి మిమ్మల్ని ఉంచుతాను అని స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వస్తే సార్కి విషయం గురించి అవగాహన ఉంది కాబట్టి ఈ రోజు కుటుంబ సభ్యులు వచ్చి రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా కానీ మా ఉద్యోగాల దృష్ట్యా కానీ అన్ని కోణాల దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఒక ఆ హోదాలో ఉన్న వ్యక్తి మాకు స్పష్టమైన హామీ ఏర్పడితే మా కుటుంబాలకి మాకు మానసికంగా ధైర్యంగా ఉంటుంది. ఇన్ని ఇంత సఫర్ అయ్యి ఒక్కొక్కరు సూసైడ్ చేసుకుంటారు గన్తో కాల్చుకొని ఈ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎక్కడ మాట్లాడాలో తెలియక మీ ద్వారా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర నాయకులు అయితే ఉన్నారో సమస్యని పొలిటికల్ గా రాజకీయ కోణాల నుంచి అర్థకండి సార్. ఈ రాజకీయాలు కొంచెం సేపు ఎవరైనా మీరు మీ కుటుంబ సభ్యులు అనుకోండి మమ్మల్ని రాజకీయ పార్టీలకు అంటబెట్టకండి. మీ కొడుకుగా మీ కోడలిగా మీ ఇంటి ఆడపడుచుగా మీ ఇంటి అల్లునిగా అట్లా మీ ఇంటి కుటుంబ సభ్యునిగా ఆలోచించి కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు రాజకీయాలను అతీతంగా పెట్టి మనం ఎట్లయితే ఒక సమస్యకు పరిష్కారం చూపించే విధంగా అందరం గోల్లోచించి కూర్చొని ఆలోచించుకుని ఒక సొల్యూషన్ చూపెడతామో ఈ రాజకీయాలు పార్టీలను పక్కన పెట్టి మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సంక్షేమం తరఫున ఏ పోలీసు అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని చివరిగా గ్రీన్ టీషర్ట్ కానిస్టేబుల్ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ మాకు ఏక్ పోలీస్ కావాలి సార్, ఎందుకంటే మేము కుటుంబంతో చాలా సఫర్ అవుతున్నాం. ఒక విధంగా కాదు, ఇటు కొట్టుకున్న పిల్లంతో ఇటు తల్లిదండ్రులతో కన్నందుకు వాళ్ళకి సుఖం లేదు, చేసుకున్నందుకు పిల్లానికి సుఖం లేదు. ఈ మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు సార్, అంతకన్నా ముందు కేసీఆర్ ఏం చేయలేదు కాబట్టి ఆయన ఓడించి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కుటుంబం అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మా పోలీసు అందరి తరఫున కూడా సపోర్ట్ ఇచ్చాం, చాలా సపోర్ట్ ఇచ్చాం సార్. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఒక మా కుటుంబ సభ్యుడు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తారని మాకు ఇప్పటికీ హోప్ ఉంది. మా ఆఫీసర్స్ ద్వారా తెలియపరిచినప్పుడు వాళ్ళు మీ దృష్టికి తీసుకురాలేదు. ఇంకా అది పోగా 14 డేస్ 15 డేస్ రికార్డు ఉన్నది, ఇంకా ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అయింది. ఈ బాధలు 14 డేస్ ఈ రికార్డులు మెస్ ఏం అక్కర్లేదు సార్. ఏ పోలీసే కావాలి సార్ మాకు, కావాలి. రైట్, చివరిగా రైట్ వైట్ షర్ట్ కానిస్టేబుల్ మీ నుండి కూడా మేము కోరుకునేది ఏంటంటే సార్, ఉద్యోగులు పోలీసు ఉద్యోగం కదా సార్, ఏ పోలీసు చేయడం వల్ల సివిల్ వాళ్ళకి ఏఆర్ వాళ్ళకి ఎంతో బెటర్ దొరుకుతుంది సార్, గవర్నమెంట్ కూడా ఎంతో రకంగా మంచి జరుగుతుంది సార్. ఎంతో మంది ఇక్కడ పీసీలు ఎడ్కనిషన్ దొరికితే టీచర్స్ లో ఎవరు ఉద్యోగం చేయరు సార్, 1,50,000 2 లక్షల జీతాలు తీసుకొని ఖాళీ కూర్చుంటూ ఉంటారు సార్, వాళ్ళు మనం ఫోర్స్ గా యూజ్ చేసుకోవచ్చు సార్. క్రైమ్ రేట్ కూడా చాలా దక్కుతుంది, ఎంతో మంచిగా ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చి మేము కూలి పనులు చేసి పార్ల పట్టుకొని గడ్డి చెక్కి ఈ ఉద్యోగం చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా లాభం సార్? ఉట్టిగా డబ్బులు అల్జపూర్ శ్రీనివాస్ గారు, మీరు చివరిగా ప్రభుత్వానికి ఏదైనా సూచన చేస్తారా? ప్రభుత్వము మీ టీవీ ద్వారా వింటా ఉంటే అధికారులు కావచ్చు లేకుంటే మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒక కమిటీ వేసి వారి యొక్క బాధలు విని సానుకూలంగా హెల్ప్ చేసే విధంగా వారి కుటుంబాల్లో ఆనందం వెలిగించే విధంగా ఒక నిర్ణయం తీసుకుని వేరే రాష్ట్రాలు కూడా స్టడీ చేయమని చెప్తా ఉన్నాను. వీరు చెప్పారు కాబట్టి చేసేయడం కాదు, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినకుండా వీళ్ళ కుటుంబాల్లో కూడా ఆనందం విరివించే విధంగా ఆ యొక్క కమిటీ స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని అమలు చేయండి. లేకుంటే ఇంత ధైర్యంగా కానిస్టేబుల్స్ హిస్టరీలో నాకు తెలిసి హిస్టరీలో ఇంత ధైర్యంగా టీవీల ముందుకు వచ్చి మాట్లాడడం అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాన్యువల్ తో చాలా భిన్నమైనటువంటి వ్యవహారం ఇది. అయినా ధైర్యం వచ్చిందంటే వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలి, వారి కుటుంబాల యొక్క కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం చర్చలకు పిలవాలి, వారి సమస్యలు వినాలి, ప్రభుత్వం కమిటీ వెయ్యాలి, దాని మీద స్టడీ చేసి ఇతర రాష్ట్రాల్లో కూడాను స్టడీ చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్ మేడం, చివరిగా మీరు చెప్తారు ఏదైనా?
మేము చివరిగా చెప్పేది ఏంటంటే, మేము మమ్మల్ని రాజకీయాలకు తీసుకురాకండి. మేము తెలంగాణ ఆడపిల్లలం కోరుకునేది ఒక్కటే రేవంత్ సార్ ని. మాకు ఏదైతే హామీ ఇచ్చిరో అది మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరేది ఏం అడుగుతలేము. మాకు ఏక్ పోలీస్ వ్యవస్థ కావాలి. వేరే రాష్ట్రాలు ఎట్లుందో అట్లా మహారాష్ట్రంలో కూడా ఏక్ పోలీస్ వ్యవస్థ కావాలి. 5 సంవత్సరాలు ఒక దగ్గర ఉండాలి. ఆ ఏక్ పోలీస్ వ్యవస్థ ఎన్ని ఎంత టైం పడుతుందో అది మాకు ఆ కాల పరిమితం చెప్పి అంతలోపు వీళ్ళని ఎస్పీ ఆఫీసులకు అటాచ్ చేసి మాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆ మెస్ వద్దు ఏం వద్దు సార్. వాళ్ళను దయచేసి కూలీలుగా మాత్రం మార్చకండి. మా తల్లిదండ్రులకు మా బాధ మిగిలియకండి, మా భార్యలకు బాధ మిగిలియకండి. దయచేసి నేను ఒక్కడే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, పిల్లలను కనీసం ఆ పిల్లల ముఖాలు చూడండి సార్ ఒకసారి. మీకు కూడా కూతుర్లు ఉన్నారు, మనుమన్లు ఉన్నారు, వాళ్ళ లాగానే మమ్మల్ని కూడా ట్రీట్ చేయండి సార్. ప్రభుత్వాన్ని ఒక్కడే కోరుకుంటున్నా, ఏ పోలీస్ కావాలి సార్, ప్లీజ్ దయచేసి రెడ్డి షర్ట్ కానిస్టేబుల్ చెప్పండి సార్. మేము ప్రభుత్వానికి వినియోగించుకుంది ఒకటే సార్, ఉద్యోగ సంఘాలు జీతాల గురించి కానీ వివిధ సమస్యల గురించి ఉద్యమం చేస్తామనలతోనే శాంతి చర్చల గురించి వాళ్ళ సమస్యల్ని డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఒక మినిస్టర్ గుర్తుండదు. ఈ రోజు పోలీస్ కానిటేబుల్ లో కుటుంబ సభ్యులు అందరూ రోడ్ ఎక్కినప్పుడు హోంమంత్రిగా ఉన్నారు, ఇది ముఖ్యమైన సమస్యగా పరిగణించి సార్ మమ్మల్ని శాంతియుతంగా చర్చల గురించి మా సమస్యలను విని ఏక్ పోలీస్ దిశగా అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఏక్ పోలీస్ అమలు చేసే వరకు ఆ సమయం వరకు మమ్మల్ని 5 సంవత్సరాలు ఒకరి దగ్గర డిస్టిక్ ఎస్పీలకు అటాచ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకునే విధంగా మాకు అవకాశం కల్పించగలని కోరుకుంటున్నాం సార్. రైట్, లాస్ట్ చెప్పండి మీరు వెంకయ్య గారు. సార్ మాకు కావాల్సింది అంతే సార్, ఏక్ పోలీస్ కావాలి. అప్పటి వరకు ఎస్టీ ఆధీనంలో మేము ఉండాలి సార్. ఎక్కడో మావు నగరు భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వచ్చి డ్యూటీలు చేసి ఇక్కడ నుండి వెళ్ళడానికి రావడానికి 2 డేస్ పోతుంది, అటు ఉండడానికి 2 డేస్ సరిపోతుంది. ఫ్యామిలీ ఇటు అన్ని విధాలుగా చాలా సఫర్ అవుతున్నాం సార్. మాకు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క పెట్టాల నుంచి ఒక 20 మెంబర్స్ ని 6-40 మెంబర్స్ ని శాంతియుతంగానే సార్, మేమేమి గొడవలు పెట్టుకోము ఏమీ లేదు, శాంతియుతంగానే అందరం కలిసి వెళ్తాము. అన్ని బెటాలియన్ నుండి వస్తారు, సమస్యలు చెప్పుకుంటాము, దాని తగ్గ పరిష్కారం అనేది సీఎం సార్ దృష్టికి తీసుకెళ్తే చాలు సార్. ఇప్పుడు ఎవరైతే సోదరులు సోదరం అని చెప్పారో డెఫినెట్ గా వాళ్ళ సమస్య, ఎందుకంటే మొదటి నేను చెప్పింది ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు, గతంలో నుంచి ఉంది. అయినా కూడా ఇది ప్రజాప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంత్రిమండలికి ప్రభుత్వానికి వాళ్ళ మీద కన్సర్న్ ఉంది డెఫినెట్ కూడా. ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పారో ఏ విధంగా, అందుకే ఇప్పుడు ఇచ్చిన దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. డెఫినెట్ కూడా వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటది. ఇవాళ ప్రజల కోసం ఉందండి, మీరు డెఫినెట్ కూడా ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి నిరంతరం సెక్రటరీ నుంచి అందుబాటులో ఉంది ప్రజల మేలు కోసం. మీరు డెఫినెట్ గా మీ సమస్య ఉంది, డెఫినెట్ కూడా దీన్ని పరిష్కరించడానికి ఇది ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి మీరు ఆందోళన చెందవద్దు, ఈ మీ సమస్యను తీర్చడానికి ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంది. మీరు దయచేసి ఎవరెవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు, నేను దయచేసి ఇప్పుడు ఆ పార్టీల గురించి చెప్పి, ఎందుకంటే సందర్భం కాదు, కానీ దయచేసి మీరు ఇది రాజకీయం కాదు, ఇట్లాంటి సమస్య ఉంది, ఇది కొత్త సమస్య కాదు, ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, ఇప్పుడు మనం కాదు వాళ్ళే స్వయంగా చెప్పారు బ్రిటిష్ కాలం నాటి, నేను అదే చెప్తున్నా ఇది కొత్త సమస్య కాదు. అయినా కూడా పరిష్కరించడానికి ఇది ప్రజాప్రభుత్వంలో సిద్ధంగా ఉంది. మీరు ఆందోళన ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, మీ సమస్య కన్నా తొందరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ముఖ్యమంత్రి మంత్రులు కూడా దీని గురించి ఏ విధంగా బెటర్ గా చేయాలి, మీ అందరికీ అనుకూలంగానే ఉన్న విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్.